తోటి గాను పోదమా పట్టుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము యేసుతో టీవి గాను పోదమా పట్టుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో రాజు సైన్యమందు చేరను సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో టీవీ గాను వెడలను యేసుతో టీవీ గాను పోదమా మనలు మనల చుట్టి వచ్చిన మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెన్నో తగిలిన అంబులెన్నో తగిలిన భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము యేసుతో టీవీ గాను విడలను యేసుతో టీవీ గాను పోదమా యువతి యువకులార చేరుడి యువకులార చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడి రాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసు నాథు గొల్వను లోకమంత ఏకమై యేసు నాథు గొల్వను సాధనం వెవరు నీవు నీనిగా యేసు తోటి విగాను పోదమా సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా ప్రభువా మా దేవా జీవాధిపతి అయిన దేవానికి వందనములు స్తోత్రములు. మమ్మల్ని అందరినీ కూడా విపత్కర పరిస్థితుల్లో కూడా సజీవుల గుంపులో ఉంచి మిమ్మల్ని స్తుతించుటకు ప్రార్థించుటకు మీ యొక్క పాద సన్నిధిలో ఒకరినొకరమునైనా పరామర్శించుకున్నటకు ఇచ్చిన అవకాశం కొరకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. గడిచిన సంవత్సరములన్నింటిలో మీరు మాతో కూడా ఉన్నారు. మీ యొక్క కాపుదల నడిపింపు మీ యొక్క పరిశుద్ధాత్మ మమ్మలను నడిపించింది తండ్రి. వందనాలు స్తోత్రం నాయన. ఈ యొక్క ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల యొక్క
57వ గ్రాడ్యుయేషన్ కొరకై మరొక్క మారు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన దేవ వందనాలు స్తోత్రము నాయన. ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న ప్రతి వారిని కూడా మీ యొక్క ఆత్మతో నింపమని అడుగుచున్నాము. ప్రిన్సిపల్ గారిని, ఫ్యాకల్టీ వారిని, వారు చేయుచున్న పనుల్లో నా ప్రభా కార్యక్రమంలో జరిగించిన కార్యక్రమం అంతటిని మీ యొక్క చేతులకే సమర్పించుకొనుచున్నాము. అదే రీతిగా ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో మాట్లాడిన ఉన్న స్పీకర్ను కూడా నా ప్రభా మీ యొక్క ఆత్మతో నింపమని, మా అందరికీ అవసరమైన వాక్యమును మాకు అందించటకు మీ యొక్క నా ప్రభా ఆత్మతో మరొక్కసారి నింపి నా తండ్రి మీరు మహిమ పొందమని అడుగుచున్నాము. జరగనయన కార్యక్రమం అంతట్లో మీరు ఆది నుంచి అంతం వరకు మాతో కూడా ఉండి ప్రతి విషయంలో నా ప్రభా మీరే మహిమ ఘనత పొంది అనేకులకు సాక్షార్థముగా ఈ యొక్క 57వ గ్రాడ్యుయేషన్ను మరొక్కసారి మీరే ముందుండి మాకు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసే నామమున వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ 57వ గ్రాడ్యుయేషన్ సర్వీస్కు ఆహ్వానిస్తూ ఉన్నాం. మనము ఎంతో భయంకరమైనటువంటి విపత్తులో ఉన్నప్పటికీ మన త్రియేక దేవుడు మన యందు కనికరం ఉంచి ఈ రీతిగా గ్రాడ్యుయేషన్ జరుపుకోవడానికి కృప చూపినందుకు మరి ఒకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే గత సంవత్సరం ఈ యొక్క కరోనా పరిస్థితులను బట్టే గ్రాడ్యుయేషన్ జరుపుకోలేకపోయాం. కానీ ఈ సంవత్సరం దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మన మధ్యలో ఉన్న అతిథులను ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటిగా మన కళాశాల చైర్పర్సన్ గారు రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశ్ బాబు గారు, మోడరేటర్ బిషప్ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్, అలాగే మరియు చైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ACTC వారు ఈ సమయంలో ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నడిపించడానికి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి గ్రాడ్యుయేషన్ అడ్రస్ ఇవ్వడానికి మనకు రెవరెండ్ ప్రొఫెసర్ డాక్టర్ భూసి సునీల్ భవన్ అయ్యగారు వారి యొక్క సమ్మతిని తెలియజేశారు. అందును బట్టి సంతోషిస్తూ వారిని ఈ యొక్క 57వ స్నాతకోత్సవంలో ఈ యొక్క ఉన్నతమైన సందేశాన్ని అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ సమయంలో మన ప్రియతమ ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ అనుపర్తి జాన్ ప్రభాకర్ అయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఈ ఆన్లైన్లో జరిగిస్తూ ఉన్నప్పటికీ వారు ఎంతో ప్రయాస కోర్చి దీనిని ఈ రీతిగా అందరికీ అందుబాటులో తేవడానికి వారు చేసినటువంటి కృషిని బట్టి ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి వారికి వందనాలు చెల్లిస్తూ వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో మన మధ్యలో ముఖ్య అతిథులు ఉన్నారు. వారు ఈ యొక్క 57వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అయితే వారిలో మొదటిగా మన ముషీరాబాద్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారు వారు మన మధ్యలో ఉండడం సంతోషం. ఈ ACTC కళాశాలలో ఏ కార్యక్రమమైనా వారు వచ్చి మనను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో కూడా వారు మన కళాశాలలో కొంతమందికి సహాయాన్ని కూడా అందించారు. అందును బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో కూడా వారు మన మధ్యన ఉండడం సంతోషం. కాబట్టి వారిని ప్రేమపూర్వకంగా ఈ యొక్క 57వ స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తున్నాను. అలాగే మనకు మరి ఒకరు మిస్సెస్ ఏహెచ్ఎన్ కాంతి వెస్లీ గారు, ఈవిడ తెలంగాణ స్టేట్కు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ వీరు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. వీరు కూడా మన కళాశాల పట్ల అమితమైన ప్రేమ గలవారు. ఈ సందర్భంలో వారు గ్రీటింగ్స్ అందించడానికి
వారు అంగీకరించడం చాలా సంతోషం. అందుని బట్టి వారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే మన మెదక్ డయాసిస్ బిషప్ తండ్రి గారు, అలాగే ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ఉపాధ్యక్షులు అనగా వైస్ చైర్ పర్సన్గా రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాలమన్ తండ్రి గారు ఉన్నారు. కాబట్టి వారు కూడా గ్రీటింగ్స్ తెలియడం సంతోషం. కనుక వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. అలాగే రైట్ రెవరెండ్ ఈ పుష్పలత తల్లిగారు, వీరు నంద్యాల అధ్యక్ష మండలానికి వీరు బిషప్గా ఉన్నారు. వీరికి కూడా మన కళాశాల పట్ల అమితమైన ప్రేమ. ఈ సందర్భంలో వారు కూడా మనకు ఈ 57వ స్నాతకోత్సవంలో శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషం. అందుని బట్టి వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి అనేక మంది ప్రార్థనలు, మీ అందరి సహకారం ఎంతో అభినందనీయం. కనుక అందుని బట్టి ప్రతి ఒక్కరికి మా యొక్క వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల చైర్మన్గా ఈ దినాల్లో నాకు అనుగ్రహించిన దివ్యమైన మహావకాశం కొరకే దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆంధ్ర వేదికల లూథరన్ సంఘం పక్షాన, యుఎస్ఏ చైర్మన్గా పక్షాన, కాసా సౌత్ జోన్ పక్షాన, గ్రాడ్యుయేట్స్ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులకు నా శుభములు తెలియజేస్తున్నా. కోవిడ్ పాండమిక్ 19 ఈ సమయంలో చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము. ఈ సమయంలో ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ కడు జాగ్రత్తలతో కళాశాల నడుపుతూ మేల్కొని ముందుగానే స్టూడెంట్స్ అందరిని కూడా పంపించి ఆన్లైన్ల ద్వారా క్లాస్ నిర్వహించుకున్నాం. మన ఫార్మర్ స్టూడెంట్స్, చాలామంది దైవ సేవకులు, సీనియర్ పాస్టర్ గారు ప్రభులను విధించారు. ఈ కోవిడ్ వల్ల అనేక మంది మరణించారు. వారందరికీ, వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈ ఆన్లైన్లో గ్రాడ్యుయేషను మరి పొందుతున్న విద్యార్థి విద్యార్థులకు నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఫ్యూచర్ మినిస్టర్స్గా, సంఘ కాపర్లుగా మీరు సిద్ధపడుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బలపరచాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, నిర్వాహకులు అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆన్లైన్ల ద్వారా ఏమాత్రము కూడా కళాశాలకు భంగం కలిగించకుండా పాఠ్యాంశాలను ఆన్లైన్ ద్వారా బోధించిన ఫ్యాకల్టీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. యాజ్ అ చైర్మన్ ఆఫ్ ది ఏసీటీసీ, ఐ అప్రిషియేట్ ఆల్ ద ఫ్యాకల్టీ అండ్ ప్రిన్సిపల్. నేను శుభములు వారికి తెలియజేస్తూ నా చైర్మన్ రిమార్క్స్ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రిన్సిపల్స్ రిపోర్ట్ ఫర్ 57th గ్రాడ్యుయేషన్ సర్వీస్ ఆఫ్ ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్. రెస్పెక్టెడ్ ద మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఫెడరిక్ పరదేశి బాబు, చైర్పర్సన్ ఏసీటీసీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సోలమన్ వైస్ చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏసీటీసీ, ద మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ కె రూబెన్ మార్క్ చైర్పర్సన్ ఫైనాన్స్ కమిటీ ఏసీటీసీ, పాస్టర్ జి జడ్సన్ మాథ్యూ చైర్పర్సన్ బిల్డింగ్ కమిటీ ఏసీటీసీ, రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీవరాజు చైర్పర్సన్ కాన్స్టిట్యూషన్ రివిజన్ కమిటీ, అండ్ ఆల్ ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏసీటీసీ, ద ఫ్యాకల్టీ అండ్ ద గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏసీటీసీ, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేయచు ఉన్నాను. వ్యక్తిగతముగాను, కళాశాల కుటుంబ పక్షముగాను మిమ్మల్ని అందరినీ
57వ గ్రాడ్యుయేషన్ సర్వీస్కు ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రిన్సిపల్గా ఏసీటీసీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వారు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి నేను కళాశాలలో ప్రిన్సిపల్గా సేవలు అందించుటకు దేవుడు కృప చూపినందులకు వందనస్తుడనై ఉన్నాను. ఆ రీతిగానే మరి గత 3 సంవత్సరములు ఈ క్లిష్ట పరిస్థితులలో కోవిడ్-19 రెండు విద్యా సంవత్సరాలు పూర్తిగా మరి కళాశాల జీవితాన్ని క్రిపుల్ చేసిందని చెప్పవచ్చును. ఆర్థికంగా కళాశాలలో జరుగుతున్నటువంటి బోధనా విధానం మీద, కళాశాల పరిపాలన మీద చాలా ప్రభావం చూపినది. అయినప్పటికీ గత 3 సంవత్సరాల ప్రిన్సిపల్ పరిచర్యలో 2 సంవత్సరాలు కోవిడ్-19 హరించి వేసినది. అయినప్పటికీ ముందుకు ధైర్యంగా సాగుటకు దేవుడు కృప కలిగిన వాడు ఆ శక్తిని, సామర్థ్యాన్ని, మరి అనుకూలతను, సహాయమును, సహాయ హస్తాన్ని దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి ముందుకు కొనసాగగలుగుతూ ఉన్నాం. ఈ విద్యా సంవత్సరంలో కొన్ని ప్రత్యేకతలను ఈ నివేదిక ద్వారా మీ ముందు ఈ సమయంలో ఉంచుతూ ఉన్నాను. మొదటిగా జ్ఞాపకం చేసుకోవలసినది, మరి ఈ విద్యా సంవత్సర కాలంలో కోవిడ్-19 కారణాన ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి ప్రియులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడం అవసరమైనటువంటి విషయం. కళాశాలలో ఫార్మర్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి మరియు ప్రస్తుతం సెనేట్ ఆఫ్ సిరంపూర్ బిటిఎస్సి సెక్రటరీగా ఉంటున్నటువంటి రెవరెండ్ డాక్టర్ తాత్పూడి మాథ్యూస్ ఇమానియల్ గారు కోవిడ్-19కు వారు బాధితులై మరణించడం బాధాకరం. అట్లాగనే కళాశాల మరి సెనేట్ ఆఫ్ సిరంపూర్కు అనుబంధ కళాశాల, మరి సెనేట్ ఆఫ్ సిరంపూర్ కుటుంబంలో సంఖ్యాపరంగా చాలా పెద్ద కళాశాల. అయితే మరి ఈ సెనేట్ ఆఫ్ సిరంపూర్ రిజిస్ట్రార్గా ఒక విధంగా మొత్తం విద్యా విషయాలు నియంత్రించుతున్నటువంటి వారు, మరి దురదృష్టకరంగా వారు కూడా కోవిడ్-19 బాధితుడుగా ఉండి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు. ఇక ఏసీటీసీ ఫార్మర్ స్టూడెంట్స్ ఉన్నారు, వారు పాదుర్లు. ఎవ్రీడే ఒక వార్త వినపడుతూ ఉంటుంది, కొన్ని రోజుసార్లు 2 వార్తలు వినపడుతూ ఉన్నాయి వారు ప్రభు పిలుపు పొందుతూ ఉన్నారని. అంటే ఏసీటీసీ అలుమునాయి ఇక్కడ విద్యను అభ్యసించి సంఘాల్లో పరిచర్య చేయుచున్న వారు ఈ సంవత్సరంలో, విద్యా సంవత్సర కాలంలో చాలామంది ప్రభు యొద్దకు వెళ్ళిపోయినారు. మాకున్నటువంటి డేటా ఇప్పుడు పరిస్థితిలో, మరి డేటా అందించడానికి కూడా అందరూ ప్యానిక్ అయిపోయినారు, ఆల్ ద ఫ్యామిలీస్, బెరీవ్డ్ ఫ్యామిలీస్. కాబట్టి మాకు దొరికిన కొద్ది సమాచారాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నారు. రెవరెండ్ పి రత్న రమేష్ అండ్ హీజ్ వైఫ్ మిసెస్ పి మాధవి, అట్లాగనే రెవరెండ్ జి శామ్యుయల్ గద్దల శామ్యుయల్ ఈయన, రెవరెండ్ అభిలాష్, రెవరెండ్ బి శామ్యుయల్ ఈయన బీసీఎస్ అప్గ్రేడర్, అట్లాగనే బెంజమిన్ కిరణ్ ముత్యాల బీసీఎస్ విద్యార్థి, 3rd ఇయర్ విద్యార్థి, రెవరెండ్ దొడ్డ శ్యామ్ కుమార్ మరియు ఆయన భార్య శ్యామ్ కుమార్ గారి సతీమణి, ఇరువురు కూడా ఒకరు 8 ఏప్రిల్ అయితే మరొకరు 25వ తేదీన ప్రభు యొద్దకు వెళ్ళిపోయినారు. రెవరెండ్ జి రవీంద్ర డిసిఎస్ స్టూడెంట్, నా రెవరెండ్ ఎం ప్రసాద్ డిసిఎస్, రెవరెండ్ ఎస్పి విద్యాసాగర్, రెవరెండ్ బిసి దేవవరం, రెవరెండ్ ఎన్ ఆనంద్ డిసిఎస్, మిసెస్ కూరాకుల స్వర్ణక్రాంతి మోహన్ రావు, రెవరెండ్ గిరి, రెవరెండ్ విలియం కేరీ,
రెవరెండ్ మర్సీ దేవరాజు, రెవరెండ్ డాక్టర్ ఎన్ ఆనంద్, రైట్ రెవరెండ్ ఎన్సిహెచ్ జోసఫ్, రిటైర్డ్ బిషప్ ఈస్ట్ గోదావరి సినాడ్ ఏఎల్సి, రెవరెండ్ పి ఆస్టిన్ దినకర్, రెవరెండ్ వాసా విజయ్ కుమార్, రెవరెండ్ ఆర్ జేమ్స్, మిసెస్ ఎస్ శ్యామ్సుందర్, మిసెస్ జెట్టి మేరీ బీసీఎస్ స్టూడెంట్, రెవరెండ్ ఎస్ శ్యామ్సుందర్స్ వైఫ్ స్పౌజ్ ఆఫ్ శ్యామ్సుందర్, రెవరెండ్ సహాయ బాబు, జే కిషోర్ బాబు, ఆర్ ప్రవీణ్, రెవరెండ్ జి ఆనంద్ జాన్సన్, గొర్రె బెంజమిన్, రెవరెండ్ డి జకరయ్య. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఈ చిట్ట సేకరించిన కొలది పెరుగుతూ ఉన్నది. అది చాలా విచారకరమైనటువంటి విషయం. ఏసీటీసీకి చెందినటువంటి ప్రియులైనటువంటి వారు ప్రభు పిలుపును, కొందరు యవన దశలో, కొంచెం పెద్ద వయసులో కొందరు, వృద్ధాప్యంలో కొందరు, మధ్య వయసుకు, వృద్ధాప్యము, యవన దశ అన్ని ఏజెస్లో ఉంటున్నారు. మరి వీరందరి కుటుంబాల కొరకు ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మీ ప్రియ బిడ్డలు మీ పిలుపు అందుకొని ఈ కళాశాలలో విద్యను అభ్యసించుచు కొందరు ప్రభువా, మరి ఆ ఎటర్నల్ కాల్ పరలోకమునకు చేర్చబడి ఉన్నారు. అయితే వారు విడిచిన కుటుంబములు దుఃఖసాగరంలో ఉన్నాయి. వారిని దర్శించమునాయన, ఓర్పును ఓదార్పును, మనశ్శాంతిని, సమాధానమును, శక్తిని మీరు దయచే. ఈ సమాజంలో, సంఘంలో వారున్నారు, మీ కృప వారి పట్ల మెండుగా కనపరచమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ప్రియమైనటువంటి వారలారా, కళాశాల నిర్వహింపబడడంలో ఫ్యాకల్టీ సభ్యులు, సభ్యురాండ్రందరికీ పరిపాలనలో వారిని చూపించడం జరుగుతూ ఉంటుంది. దే షేర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద స్మూత్ రన్నింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏసీటీసీ. కాబట్టి వారి పేర్లు మెన్షన్ చేయడం ఎంతైనా అవసరమై ఉన్నది. కళాశాల నడుచుటలో వారి యొక్క బాధ్యత లేక కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉన్నది. వారిలో మరి రిజిస్ట్రార్ గారు రెవరెండ్ సిహెచ్ జోషి ఆనంద ప్రకాష్ ఏఎల్సి, బర్సార్ అంటే ట్రెజరర్ రెవరెండ్ కేజే ప్రేమవర్ధన్ సిఎస్ఐ, డీన్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ రెవరెండ్ డాక్టర్ ఆర్ జీవకుమార్, డీన్ ఎండి స్టడీస్ జీవకుమార్ గారు ఎస్టీబీసీ, అనిత గారు ఎంసీఐ, డీన్ ఫర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ రెవరెండ్ విజయ్ కుమారి జోసఫ్ సుపోగు ఎస్టీబీసీ, డీన్ పాస్టర్స్ కంటిన్యూయింగ్ థియలాజికల్ ఎడ్యుకేషన్ రెవరెండ్ డాక్టర్ వి మాణిక్యరావు ఏఈఎల్సి, చాప్లిన్ అండ్ మ్యూజిక్ అండ్ లిటర్జీ రెవరెండ్ డాక్టర్ ఎన్వి గ్రేస్ ఏఈఎల్సి, వార్డెన్ మెన్స్ హాస్టల్ రెవరెండ్ ఎం రాజేశ్వరరావు సాలమన్ సిఎస్ఐ, వార్డెన్ ఉమెన్స్ హాస్టల్ మిసెస్ భానుమతి స్వామిరాజు ఏఈఎల్సి, వార్డెన్ మ్యారీడ్ స్టూడెంట్ క్వార్టర్స్ రెవరెండ్ వై జాయ్ రాజేంద్ర ప్రసాద్ ఎస్టీబీసి, లైబ్రరీ ఇన్ఛార్జ్ రెవరెండ్ సిహెచ్ ఎల్ఎన్ సలోమి ఎస్టీబీసి, డీన్ ఆఫ్ ఉమెన్ మిసెస్ అమూల్య నిర్మల్ కుమార్ సిబిసిఎన్సి, డీన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ హాల్ రెవరెండ్ ఎస్ఐ నిర్మల్ కుమార్ సిబిసిఎన్సి, డీన్ లూథరన్ హాల్ రెవరెండ్ డాక్టర్ స్వామిరాజు టి ఏఈఎల్సి, డీన్ సిఎస్ఐ హాల్ రెవరెండ్ ఎం రాజేశ్వర్ సాలమన్ సిఎస్ఐ, ప్రాపర్టీ సూపర్వైజర్ ఇన్ఫ్యాక్ట్ రెవరెండ్ ఎల్ అనిత ఎంసిఐ, స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ రెవరెండ్ జి వరప్రసాద్ ఏఎల్సి, మెడికల్ ఇన్ఛార్జ్ మిసెస్ రాజేశ్వర్ సాలమన్ సిఎస్ఐ, శ్రమదానం ఇన్ఛార్జ్ రెవరెండ్ వై జాయ్ రాజేంద్ర ప్రసాద్ ఎస్టీబీసి, సిహి కోఆర్డినేటర్ రెవరెండ్ ఎం రాజేశ్వర్ సాలమన్ సిఎస్ఐ, ఇంటర్ఫేత్ రిలేషన్స్ కోఆర్డినేటర్ రెవరెండ్ విజయ్ కుమారి జోసఫ్ ఎస్ ఎస్టీబీసి, కోఆర్డినేటర్ నేను నా ఇంటి వారు రెవరెండ్ ఎస్ ఐ నిర్మల్ కుమార్ సిబిసిఎన్సి, కోఆర్డినేటర్ దళిత్ అండ్ ఆదివాసీ స్టడీస్ రెవరెండ్ వై జాయ్ రాజేంద్ర ప్రసాద్ ఎస్టీబీసి,
కోఆర్డినేటర్ ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్ రెవరెండ్ విజయ్ కుమారి జోసఫ్ ఎస్ ఎస్టీబీసి, కోఆర్డినేటర్ ఫ్రైడే ఫోరం రెవరెండ్ డాక్టర్ ఆర్ జీవకుమార్ ఎస్టీబీసి, ఎడిటర్ సమైక్య అండ్ ఉపదేశ మాలిక రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాద్ ఏఎల్సి, ఎకో కన్సర్న్స్ అండ్ క్యాంపస్ కేర్ రెవరెండ్ ఎల్ అనిత ఎంసీఐ, ఏసీటీసి బుక్స్ సర్వీస్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ ఆర్ జీవకుమార్ ఎస్టీబీసి, కోఆర్డినేటర్ హెచ్ఐవి ఎయిడ్స్ ప్రోగ్రామ్స్ రెవరెండ్ ఎం రాజేశ్వర్ సాలమన్ సిఎస్ఐ, ఎస్సీఎంఐ ఏసీటీసీ యూనిట్ రెవరెండ్ సిహెచ్ ఎలన్ సలోమి, కమ్యూనికేషన్స్ రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాద్ ఏఎల్సి, ఏసీటీసీ జర్నల్ రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాద్ ఏఎల్సి. ఇవి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి నివేదిక ఇచ్చి ఉన్నారు. ఇక కళాశాల ఆర్థిక విషయాలు, ఫైనాన్సెస్. కళాశాల విద్యార్థుల ఫీజులతో నడిపింపబడుచు ఉన్నది. కాకపోతే ఈ ఫీజుల కొరకు కొన్ని విదేశీ సంస్థలు, దేశీయ సంస్థలు లేక దేశీయ వ్యక్తులు సహాయపడుతూ ఉంటూ ఉంటారు. కావున మరి ఈ కళాశాల ఆర్థిక విషయాలలో ఒక నూతన ప్రాజెక్ట్, మెన్స్ హాస్టల్ చాలడం లేదు, పిల్లలు ఒక్కొక్క రూమ్లో 13 మంది, 8 మంది, 9 మంది, 10 మంది అట్లా జీవిస్తున్నారు. కాబట్టి క్రొత్త భవనం నిర్మించాలని మేము తలపెట్టినాం. అయితే దురదృష్టవశాత్తు కోవిడ్-19 కారణాన మరి ఈ పని ప్రారంభించలేకపోయాం. కానీ ఫండ్ రైజింగ్ అనేటువంటిది మాత్రం కొనసాగుతూ ఉన్నది. మరి దానితో పాటు ఈ కళాశాలను నడిపించడానికి, అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులకు సహాయం చేయడానికి వారి ఫీజుల విషయాలు అన్నిటిలో మరి కళాశాల ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనుచు ఉన్నది. ఆ విషయంలో మరి విద్యార్థులకు కొన్ని స్కాలర్షిప్స్ రైజ్ చేయడం జరిగినది. ఈ స్కాలర్షిప్స్ విలువ 41,62,235 రూపాయలు, అంతవరకు రైజ్ చేయగలిగినాం. కెసెల్స్ స్కాలర్షిప్ 774,162, ఈఎల్సిఏ 1,74,340, జనరల్ స్కాలర్షిప్ కాలేజ్ రైజ్ చేసినదే 1,09,350, ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చెస్ 345,322 రూపాయలు. మరి సిఎస్ఐ వారికి ఎండోమెంట్స్ ఉన్నాయి, ఎండోమెంట్ మీద 683,700 రూపాయలు. లూథరన్ హాల్ వారికి కూడా ఎండోమెంట్స్ ఉన్నాయి, 72,500 రూపాయలు. సిబిఎం వారి యొక్క ఎండోమెంట్స్ అంటే సిబిసిఎన్సి వారి యొక్క బెనిఫిట్ నిమిత్తము 130,000 వారికి ఉన్నది. ఈఎల్సిఏ వాళ్ళు స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తున్నారు, అది 147,946. సిబిసిఎన్సి వారికి మరొక ఎండోమెంట్ ఉన్నది, 19,100 రూపాయలు. ఎస్టీబీసీ వారికి ఒక ఎండోమెంట్ ఉన్నది, 5,815. వెరసి 41,62,235 రూపాయలు. వీటిని వివిధ రీతులుగా విద్యార్థులకు పంచివేస్తాం. విద్యార్థులు 250 చిల్లర ఉన్నప్పటికీ వీటిని ముక్కలుగా చేసి ఒక్కొక్కరికి 2 కూడా వస్తుంటాయి, కొంచెం కొంచెం వస్తుంటాయి. ఇంచుమించు 360-350 మధ్యలో మరి ఈ స్కాలర్షిప్ను నిర్వహించే సామర్థ్యం దేవుడు కళాశాలకి అనుగ్రహించి ఉన్నాడు. దీనితో పాటు కొన్ని డొనేషన్స్, ఇవి స్కాలర్షిప్స్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్ ఫీ, కాలేజ్ ఫీ కొరకు. దీనితో పాటు మరి పరిపాలన విషయమై ఈఎల్సిఏ వారు అడ్మినిస్ట్రేషన్ ఆర్ లీడర్షిప్ డెవలప్మెంట్ గ్రాంట్ 260,000 మనకు ఇచ్చారు. అట్లాగే ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఏబిసి వారు 206,459 రూపాయలు ఇచ్చారు.
రాబో సంవత్సరానికి 21-22 విద్యా సంవత్సరానికి కూడా ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వారు ముందుగానే వాళ్ళ యొక్క షెడ్యూల్ వేరుగా ఉంటుంది, పంపించే షెడ్యూల్ 3,28,060 రూపాయలు వారు ఇచ్చారు. దానితో పాటు ఏసీటీసీ ఫ్యాకల్టీ స్టడీ లీవ్లో ఎం యోనాథాన్ గారు ఉన్నారు. ఆ స్టడీ లీవ్లో ఉన్నటువంటి వారికి సహాయం కూడా ఏసీటీసీ ద్వారా ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చెస్ వారు 181,141 రూపాయలు ఇచ్చారు. ఆ రీతిగానే మరి బిఏ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వారే స్పెషల్ గ్రాంట్ కింద 62,302 ఇచ్చారు. దీంతో పాటు మరి సింగపూర్లో ఉన్న తెలుగు మెథడిస్ట్ చర్చ్ వారు 53,386 రూపాయలు ఒక విద్యార్థి ఎన్ సురేష్ కుమార్ యొక్క ఫీజు కొరకు ఇచ్చారు. మరి ఇదే పరిస్థితిలో విద్యా సంవత్సరంలో COVID-19 మొదటి విడత వచ్చినప్పుడు ఈ CEFR క్యాసెల్స్ అంటాం, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఫండ్ వారు విద్యార్థులందరికీ సమానంగా పంపించేయండి అర్జెంటుగా అని గత క్యాలెండర్ ఇయర్లో ఇదే విద్యా సంవత్సరంలో క్యాసెల్ వారు 713,835 రూపాయలు అప్పటికప్పటికి పంపించేసాం, ఎంతో సహాయంగా ఉన్నది. మరి ఇండివిజువల్స్ మిస్టర్ కె క్రిస్టోఫర్ 100,000 రూపాయలు డొనేషను హాస్టల్ బిల్డింగ్ కొరకు ఇచ్చారు. మరి దాంతో పాటు హాస్టల్ బిల్డింగ్ కొరకు ఈ విద్యా సంవత్సరంలో 726,098 రూపాయలు రేజ్ చేయడం జరిగినది. ఇవి హాస్టల్ బిల్డింగ్ కొరకు ఖాతాలోకి వెళుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రక్కన ఉన్నటువంటి తెలుగు మాట్లాడు సంఘాలు వారి యొక్క దాతృత్వాన్ని కళాశాలకు అందిస్తూ ఉన్నారు. కొందరు పేరు చెప్పవద్దనే వాళ్ళు కూడా కొద్ది గొప్ప అందిస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఆర్థిక విషయాల్లో ఏసీటీసీ ప్రభు హస్తాన్ని వారు ది సెన్స్డ్ అంటే అనుభవించారు. కాబట్టి సహాయపడుచున్న వారందరికీ ఏసీటీసీ పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ట్రెజరర్గా బర్సార్గా సేవలు ఈ విద్యా సంవత్సరం అందించినటువంటి రెవరెండ్ కేజే ప్రేమవర్ధనాయ్ గారిని వారికి సహాయపడుతున్న వారి ఆఫీస్ టీమును ఎంతగైనా అనగా చిట్టిరాజు మణి అనేటువంటి వారలు వారు చాలా మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. వారిని అభినందిస్తూ వందనాలు తెలియజేస్తున్నారు. ఇక విద్యా విషయాలకు మనం వచ్చేసరికి ఈ 19-20 విద్యా సంవత్సరం ముగింపు లాక్డౌన్తోనే ముగిసిపోయినది. పరీక్షలు ఓపెన్ బుక్ ఎగ్జామ్, గ్రాడ్యుయేషన్ లేదు, ఆఫీస్ ద్వారా సర్టిఫికేట్లు అందించాము. మరి అదే లాక్డౌన్ అట్లాగే ఆ విద్యా సంవత్సరంలో ప్రారంభమైంది. సెప్టెంబర్ 2020 ఏడో తేదీ వరకు కొనసాగినది. సరే ఈ రీతిగా ఉంటూ ఉన్నప్పుడు పరీక్షలన్నీ కూడా ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్స్ త్రూ ఆన్లైన్ మనము జరిపించి ఉన్నాం. మరి ఈ విషయాల్లో మనం చూసినట్లయితే క్లాసులు 10 ఆగస్టు 2020 ఆన్లైన్ క్లాసులు అనేటువంటి దానిలోకి వెళ్ళిపోయాం. సెప్టెంబర్ 17కు కొంచెం సిట్యుయేషన్ వాజ్ ఈజ్, కొంచెం బాగా ఉన్నది, మెరుగ్గా ఉన్నది, విద్యార్థులను కాలేజీకి రప్పించాం. డిసెంబర్ 13న వారిని మరలా పంపించాం క్రిస్మస్ సెలవులకు అప్ టు 10 జనవరి 2021 వరకు. మరలా వారు వచ్చి కొద్ది రోజులుండి ఓబీఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్ కొరకు ఆన్లైన్ పరీక్ష కొరకు మరలా 18 జనవరి నుండి వెళ్ళిపోయి 2 ఫిబ్రవరి వరకు 2021 వారు పరీక్షలు వ్రాస్తూనే ఉన్నారు. వారు తిరిగి వచ్చాక మరలా కోవిడ్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటూ ఉన్నదని చెప్పి వారిని పంపించి వేసి ఆన్లైన్ క్లాసులు వారికి జరిపించడం గమనించవలసిందిగా కోరుచున్నా. విద్యార్థుల విషయాన్ని మనం చూస్తే
మొత్తము 251 మంది విద్యార్థులు ఇంటర్నల్గా మన దగ్గర చదువుతూ ఉన్నారు. వారిలో మరి BTH1 26, BD1 52, BD2 47, BD3 59, BD4 86, వెరసి 251 మంది. బీటీహెచ్ అండ్ బీడీ కలిపి వీరిలో మరి ఉమెన్ క్యాండిడేట్స్ 15 మంది మాత్రమే ఉన్నారు. ఆ విషయాన్ని సంఘాలు జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీలను కూడా పంపండి, ప్రోత్సహించండి. కళాశాలలో వారికి మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం టీచింగ్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు ఫ్యాకల్టీ. ఒకసారి నేను అవుట్లైన్ చేస్తాను, ఎందుకంటే కళాశాల విద్యా విషయాలు రన్ చేస్తుంది వాళ్ళే. మరి ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు బిబ్లికల్ క్లస్టర్ పాత నిబంధనలో రెవరెండ్ డాక్టర్ ఆర్ జీవకుమార్, రెవరెండ్ కేజే ప్రేమవర్ధన్, రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాద్ వీరు పాత నిబంధనలో బోధిస్తున్నారు. కొందరు ప్రొఫెసర్స్, కొందరు అసోసియేట్ ప్రొఫెసర్స్, కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మూడు గ్రూపులు ఉంటాయి. అవన్నీ నేను మెన్షన్ చేయదలుచుకోలేదు, అది కళాశాల బోర్డు వారు వారి అనుభవం చదువును బట్టి ఆ ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. సరే, నేను కేవలం ఈ బోధన చేయుచున్న బాధ్యతలను చెప్పుచూ ఉన్నాను. న్యూ టెస్టమెంట్లో రెవరెండ్ డాక్టర్ వి మాణిక్యరావు అండ్ రెవరెండ్ మిస్సెస్ సిహెచ్ హెలెన్ సలోమి వారు బోధలు అందిస్తున్నారు. థియాలజీ క్లస్టర్లో రెవరెండ్ ఎస్ఐ నిర్మల్ కుమార్, రెవరెండ్ డాక్టర్ జోసఫ్ ప్రభాకర్ దాయం థియాలజీ క్లస్టర్లో వారు బోధనలు అందిస్తున్నారు. ఆ రీతిగానే రిలీజియన్స్ రెవరెండ్ డాక్టర్ టి స్వామిరాజు, రెవరెండ్ ఎస్ విజయ్ కుమారి వారు బోధలు అందిస్తున్నారు. హిస్టరీ అండ్ మిషన్ క్లస్టర్లో రెవరెండ్ సిహెచ్ జోషి ఆనంద్ ప్రకాష్ అండ్ రెవరెండ్ డాక్టర్ ఎన్వి గ్రేస్ భాను వారు బోధలు అందిస్తూ ఉన్నారు. ఇక మినిస్ట్రీ క్లస్టర్లో రెవరెండ్ డాక్టర్ ఏ జాన్ ప్రభాకర్, రెవరెండ్ వై రాజేంద్ర ప్రసాద్, రెవరెండ్ ఎల్ అనిత, రెవరెండ్ ఎం రాజేశ్వర సాలమన్ వీరు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక కొందరు స్టడీ లీవ్కు పంపించి వారిలో ఇండియాలో చదువుతున్నటువంటి వారికి బేసిక్ శాలరీ ఇస్తుంటాం సహాయార్థం. అది కాలేజ్ అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక బాధ్యత. వారిలో మరి ఈ సంవత్సరం ముగించుచున్న వారు రెవరెండ్ బి రత్న ప్రకాష్ గారు, వారు ఏఎల్సి సంఘము మరి తదుపరి పరిచర్య వారి సంఘము నిర్ణయిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు కొనసాగుతున్నవారు రెవరెండ్ కేటి విజయ్ కుమార్, రెవరెండ్ బొల్లం మోజెస్, రెవరెండ్ ఎం యోనాథా వీరు స్టడీ లీవ్లో ఉన్నారు, డిటిహెచ్ ప్రోగ్రాంలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ఆ రీతిగానే తదుపరి విద్యా సంవత్సరం 21-22కు ఎంట్రన్స్ ఎగ్జాము రెండుసార్లుగా పెట్టాం. ఫిబ్రవరి 12-13 తేదీలు ACTC క్యాంపస్లో అప్పుడు 79 మంది పరీక్షలు వ్రాశారు. అట్లాగే సెకండ్ సెట్ వచ్చేసి 12 మంది వ్రాశారు, 79-12. వారి రిజల్ట్ వారి సంఘాలకు పంపించడం జరుగుతుంది. త్వరలోనే వారికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి నూతన విద్యా సంవత్సరంలో వారిని చేర్చుకొని శిక్షణ ప్రారంభించడం జరుగుతుంది. విద్యా విషయాలు, వేదాంత విద్యా విషయాల్లో రెసిడెన్షియల్గా ఉన్నటువంటి బీటీహెచ్ బీడీ ప్రోగ్రామ్స్ కొరకు ఎక్కువగా మరి శ్రమతో కూడినటువంటి బాధ్యత రెవరెండ్ జోషి ఆనంద్ ప్రకాష్ గారు రిజిస్ట్రార్గా వారు నిర్వహించారు. కళాశాల మరియు బోర్డు పక్షంగా వారిని అభినందిస్తూ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. వారికి సహాయపడినటువంటి వారు సునీత మరియు జాషువా, వారు మంచి సేవలు అందించారు వారికి సెక్రటరీస్గా, వారిని కూడా అభినందిస్తూ ఉన్నా. ఇక ACTC మాస్టర్ ఆఫ్ థియాలజీ ప్రోగ్రాంలో ARRC అనే ఫెడరేటెడ్ ఫ్యాకల్టీలో భాగం. ఈ ఫెడరేటెడ్ ఫ్యాకల్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి
క్యాల్విన్ ఇన్స్టిట్యూట్, తర్వాత హెచ్ఎంఐ, తర్వాత శంషాబాద్లో ఉన్న మెననైట్ బ్రదర్ అని వారి యొక్క సెమినరీ, వారితో కలిసి ఏసీటీసీ ఈ ఎంటెచ్ ప్రోగ్రామ్ ఏఆర్ఆర్సి అని పిలువబడేటువంటి విభాగం ద్వారా అందిస్తూ ఉన్నది. ఈ విభాగం యొక్క ఆఫీస్ ఏసీటీసీలో ఉన్నది. రిజిస్ట్రార్ రెవరెండ్ డాక్టర్ టి స్వామిరాజు గారు ఏసీటీసీ ఫ్యాకల్టీ. కాబట్టి ఈ ఏసీటీసీ మానిటర్ చేస్తుంది ఎంటీహెచ్ ప్రోగ్రామ్స్. దీని విషయాన్ని మనం చూసినట్లయితే మరి ఎంటీహెచ్లో ఫస్ట్ ఇయర్లో 22 మంది ఉన్నారు, సెకండ్ ఇయర్లో 4 ఉన్నారు, మొత్తం 26 మంది శిక్షణ పొందుతూ ఉన్నారు. దానితో పాటు మరి డిటిహెచ్ డాక్టర్ ఆఫ్ థియాలజీ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాం, 4 ఉన్నారు. ఈ ఏసీటీసీ టేక్స్ ప్రైడ్, బీటీహెచ్ మొదలుకొని డిటిహెచ్ వరకు శ్రీరాంపూర్ ప్రోగ్రామ్స్ ఈ కాలేజీలో నడుస్తూ ఉన్నాయి. ఇది చాలా యునిక్నెస్ ఈ కళాశాలకు ఈ రీతిగా ఉన్నది అని చెప్పవచ్చు. ఈ మరి స్వామిరాజు గారు విదేశాల్లో ఉన్నందువలన వారి బాధ్యత డాక్టర్ జి వరప్రసాద్ గారు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా ఉంటున్నారు, వారిని అభినందిస్తూ ఉన్నాం. కళాశాలకు సాయం వేళ కళాశాల ఉన్నది, ఈవినింగ్ కాలేజ్ మాస్టర్ ఆఫ్ డివినిటీ ప్రోగ్రామ్గా దాన్ని అందిస్తూ ఉన్నాం. మాస్టర్ ఆఫ్ డివినిటీ ప్రోగ్రాంలో మరి 3 ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. జంట నగరాల్లో వేరువేరు ఉద్యోగాల్లోనూ ఉన్నటువంటి వారు ఈ సాయం వేళలో కళాశాలకు వచ్చి వారంలో సోమవారం నుండి గురువారం వరకు ప్రతిదినం 6 నుండి 8 గంటల వరకు వారు క్లాసులకు అటెండ్ అయ్యి మాస్టర్ ఆఫ్ డివినిటీ అనేటువంటి ప్రోగ్రాంలో వారు జాయిన్ అయిపోయి వారు ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. ఈ మాస్టర్ ఆఫ్ డివినిటీ ప్రోగ్రాము ఏషియా థియలాజికల్ అసోసియేషన్ ఇండియా వారి అనుబంధంగా ఇది నడబడుతూ ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం 12 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారు. దీన్ని నిర్వహించుచున్నటువంటి రెవరెండ్ ఎల్ అనితా గారిని అభినందిస్తూ ఉన్నాం. వారు చక్కగా నిర్వహించారు. ఇది కూడా ఆన్లైన్ క్లాసులకు వెళ్ళిపోయింది. ఎండిలో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కాలేజ్ రెసిడెన్షియల్ ప్రోగ్రాం అయితే క్యాంపస్లోనే మా కళ్ళెదురుగా ఉంటారు. ఈ బయట నుంచి రావడం వలన వాళ్ళే చెప్పారు, అయ్యా మేము ఎక్కడెక్కడి నుంచో పనులు చేసి క్యాంపస్కి వస్తాం, మా ద్వారా కూడా కోవిడ్-19 థ్రెట్ ఉండొచ్చు, ఆన్లైన్లో ఈ విద్యా సంవత్సరం నడపండి అంటే అట్లాగా నడిపినాం, దేవుడు కృప చూపిన. ఇక దూర విద్య సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్, ఈ దూర విద్యలో మనకు కోర్సెస్ ఉన్నవి ఏమిటి అని అంటే ఎంసీఎస్ మాస్టర్ ఆఫ్ క్రిస్టియన్ స్టడీస్, బీసీఎస్ బ్యాచిలర్ ఆఫ్ క్రిస్టియన్ స్టడీస్, డిసిఎస్ డిప్లొమా ఇన్ క్రిస్టియన్ స్టడీస్ అండ్ డిప్లొమా ఇన్ బైబిల్ ట్రైనింగ్. ఇవి దూర విద్య ద్వారా మనం అందిస్తూ ఉన్నాం. ఈ దూర విద్య ద్వారా నడిపించుచున్నటువంటి విద్యా విధానంలో 514 మంది విద్యా సంవత్సరం బెనిఫిషియర్స్ ఉన్నారు. వివిధ విభాగాల్లో వారు విద్యను అభ్యసించుచూ ఉన్నారు. ఉదాహరణకు ఎంసీఎస్ 1 8, ఎంసీఎస్ 2 19, ఎంసీఎస్ 3 4, బీసీఎస్ 1 90, బీసీఎస్ 2 87, బీసీఎస్ 3 65, బీసీఎస్ 3 అప్గ్రేడర్స్ 36, బీసీఎస్ 4 అప్గ్రేడర్స్ 65, బీసీఎస్ 4 అప్గ్రేడర్స్ ఓల్డ్ 47, డిసిఎస్ 1 47, డిసిఎస్ 2 89, డిబిటీ ఈ విద్యా సంవత్సరం ఎవరు చేరలేదు. వీరికి నోట్స్ ఇవ్వబడుతుంది, సెమినార్స్ జరుగుతాయి, క్యాంపస్కి వస్తారు అందరు, కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ అని. సంవత్సరంలో 2 విడతలు జరుగుతాయి. ఈ విద్యా సంవత్సరం జనవరి నుండి మరి డిసెంబర్ వరకు ఉంటుంది, బీడీలాగ్ కాదు. అకాడమిక్ క్యాలెండర్ డిఫర్స్ ఫర్ దీస్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్స్ సిడిఎల్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్. వీరిలో మనం ప్రత్యేకతను మనం చూసినట్లయితే ఈ విద్యా సంవత్సరం కుదురుట లేదు. పోయిన విద్యా సంవత్సరం కష్టపడ్డాం, ఈ విద్యా సంవత్సరం కూడా కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ వారిని అందరినీ క్యాంపస్కి తీసుకొచ్చి టీచింగ్ ఇవ్వడం అది కుదరడం లేదు.
కావున ఈ పరిస్థితుల్లో మేము చేసినది ఏమిటి అంటే ఆన్లైన్ సెమినార్స్ ఈ జనవరి టు డిసెంబర్ 2021లో ఉన్న విద్యా సంవత్సరంలో ఫస్ట్ సెట్ ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దే ఆర్ పార్టిసిపేటింగ్ అంతేకాదు సిడిఎల్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం మేము 4th ఫిబ్రవరి జరిపించాం 2021లో గత సంవత్సరం సంబంధించిన విద్యార్థులకు 127 మంది గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు ఆ సందర్భంలో మరి మన చైర్పర్సన్ గారు మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ పరదేశ్ బాబు గారి పక్షంగా వారు ఈ రిస్ట్రిక్షన్స్ లో రాలేకుండా ఉన్నందువల్న మరి స్థానికంగా ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సాల్మన్ గారు వారు తన అమూల్యమైనటువంటి సందేశం ఈ విద్యా గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులకు వారు అందించడం జరిగినది ఈ విషయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఏంటంటే ఈ సిడిఎల్ కు ఒక డీన్ ని బోర్డు నియమిస్తారు వారు రెవరెండ్ డాక్టర్ ఆర్ జీవ్ కుమార్ గారు చాలా శ్రమపడి ఈ విద్యార్థులను నిర్వహించడంలో బోధనలు అందించడంలో పరీక్షలు రాయించడంలో మరి వీటన్నిటిలో సమస్యలను అడ్రస్ చేయడంలో వారు కృతార్థులయ్యారు వారి ఆఫీసులో సహాయపడుచున్నటువంటి వసంత కుమారి గారు జయరాజ్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం దెన్ పాస్టర్స్ కంటిన్యూయింగ్ థియలాజికల్ ఎడ్యుకేషన్ అంటే బిడి అయిపోయిన వాళ్ళు ఇక హైయర్ స్టడీస్కి వెళ్ళలేని వారు వారికి కళాశాల దూర విద్య ద్వారా హైయర్ డిప్లొమాస్ అవార్డు చేస్తూ ఉన్నది ఒకటి మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ రెండు డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ దానికి మరి విద్యా సంవత్సరం ఇంకా నివేదిక అందలేదు కానీ దీనికి రెవరెండ్ డాక్టర్ వి మాణిక్యరావు గారు మంచి నాయకత్వాన్ని అందిస్తూ ఉన్నారు బహుశా సిడిఎల్ గ్రాడ్యుయేషన్ టైంలో కొంత నివేదిక మన చేతిలోకి రావచ్చును నెక్స్ట్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ అంటే బిడి విద్యార్థులు క్యాంపస్లో ఉన్నప్పుడు కొంత సెలవులు ఇచ్చి మరలా వారిని ఇళ్ళకి పంపినప్పుడు వారి వారి సొంత సంఘాల్లో వారి వారి పాస్టర్ల సూపర్విజన్లో వాళ్ళు ఫీల్డ్ ఎడ్యుకేషన్ జరిగిస్తారు అంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ సైట్ ఈ ఫీల్డ్ ఎడ్యుకేషన్లో ఏమీ జరగలేదు ఎందుకంటే కోవిడ్ నిబంధనలు పాస్టర్లనే బయటికి రానివ్వట్లేదు ఇళ్ళు దర్శించనివ్వట్లేదు ఏం చేయనివ్వట్లేదు మన విద్యార్థులు కూడా మరి ఏం చేయలేకపోయినారు కానీ వారి పాస్టర్లకు ఆన్లైన్ వర్షిప్ నడిపించేటప్పుడు సహాయపడి కొంతవరకు ఈ ఫీల్డ్ ఎడ్యుకేషన్లో ఒక డిఫరెంట్ మోడ్లో వీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పవచ్చు ఇక స్త్రీల విభాగం ఉమెన్ క్లాసెస్ ఈ బీడీ బీటీహెచ్ చదివేటువంటి విద్యార్థుల సతీమణులు వారు దీనిలో ఉంటారు ప్రత్యేకముగా అమ్మగారులు స్పౌజెస్ ఆఫ్ ఫ్యాకల్టీ టీచర్స్గా ఉంటారు వారు విద్యను అభ్యసించిన తర్వాత మరి ఈ గ్రాడ్యుయేషన్లో వాళ్ళకు కూడా సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటాం ఫ్యాకల్టీలో మరి 10 మంది ఫ్యాకల్టీ అమ్మగారులు స్పౌజెస్ ఆఫ్ ఫ్యాకల్టీ ఈ ఉమెన్ క్లాసెస్కు సహాయం చేశారు 9 మంది విద్యార్థులు ఉన్నారు వారిలో 5 ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ అవుతున్నారు ఈ ఉమెన్ క్లాసెస్ వారు కొన్ని ఈవెంట్స్ జరిపించారు ఒకటి క్రిస్టియన్ హాస్టల్ చాలా ఘనంగా జరిగించారు రెండు మరి ఉమెన్స్ విభాగంలో ఉండేటువంటి రిట్రీట్ దీని విషయంలో కూడా వారు పాలి భాగస్థులయ్యారు ఆ రీతిగానే చేతి వృత్తులు కూడా కొన్ని నేర్పిస్తాం వారికి కాబట్టి హ్యాండ్ క్రాఫ్ట్స్ వారు కొన్ని సిద్ధం చేయటం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విభాగంలో రెవరెండ్ ఎస్ అమూల్యమ్మ గారు డీన్గా ఉంటూ మంచి సేవలను అందిస్తూ ఉన్నారు అని చెప్పవచ్చు ఇక జెండర్ స్టడీస్ జెండర్ జస్టిస్ అనవచ్చు మనం ఒక విధంగా చూస్తే ఒక ప్రముఖమైనటువంటి ఈవెంట్ ఏంటంటే ఒక పబ్లిక్ హాలిడేని ఎంపిక చేసుకొని
ఉమెన్ మీట్ జరిపిస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరి విశ్వాసులైనటువంటి స్త్రీలందరూ వస్తారు. ఆ దినం ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధారంగా చేసుకుని బోధలు జరుగుతాయి. ఈ సంవత్సరము ఉమెన్ మీట్ ఆ రీతిగా జరిపించలేకపోయాం కోవిడ్-19 కారణంగా. జంట నగరాల్లో ఉన్నటువంటి విశ్వాసురాళ్లను మాత్రమే ఆహ్వానించాం. అందులో జంట నగరాల్లో ఉన్నటువంటి సంఘాలలో ఒక్కొక్క సంఘానికి పరిమితి పెట్టాం 5 అని. ఈ పరిమితుల దృష్ట్యా 400 మంది హాజరయ్యారు. ఇది 11వ తేదీ మార్చి నెల 2021న ఇది జరిగినదని చెప్పవచ్చును. దీనికి ఒక టాపిక్ తీసుకోవడం జరిగింది, కోవిడ్-19 బిల్డింగ్ హెల్దీ కమ్యూనిటీ. ఈ టాపిక్తో మరి ఈ కాన్ఫరెన్స్ నడపడం మనము గమనించవచ్చును. ఇక దీనిలో పెద్దలైనటువంటి వారు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ గారు రైట్ రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశి బాబు గారు, వారు వచ్చారు ప్రముఖ ముఖ్య అతిథిగా ఉండి మంచి శుభాలు తెలియజేసి ఈ సభను ఆశీర్వదించారు. దీనిలో మరి 3 బోధించారు, బ్యాప్టిస్ట్ లూథరన్ సిఎస్ఐ పక్షంగా ఒకరు రెవరెండ్ సుప్పోగు విజయ్ కుమార్ గారు, 2వ వారు రెవరెండ్ ఎం జ్యోతి జాన్ సుందర్ గారు, 3వ వారు రెవరెండ్ ఎన్ ఝాన్సీ లక్ష్మీబాయ్ లూథర్పాల్ గారు, వీరు ప్రత్యేక బోధలు అందించారు. దీనిలో మరి ప్రత్యేక అతిథులుగా గ్లోరీ స్వరూప గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వారు మరి ఆ దినం రావడం జరిగినది. అట్లాగనే మన చైర్పర్సన్ గారి సతీమణి, గౌరవనీయులు శ్రీమతి ఆశా పరదేశ్ బాబు గారు వచ్చారు. ఆ రీతిగానే శ్రీమతి విద్యా స్రవంతి గారు, కోఆప్టెడ్ మెంబరు గ్రేటర్ హైదరాబాదులో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో. అట్లాగనే ఆశా డానియల్ గారు, ఎంసీఐ బిషప్ అమ్మగారు, వారు వచ్చారు. ఈ ఉమెన్ మీట్ చాలా ఘనంగా ఫిజికల్ ప్రజెన్స్తో జరిగినది, మరలా లాక్డౌన్కు ముందు ఒక మంచి ఈవెంట్ అని చెప్పవచ్చు. ఈ జెండర్ జస్టిస్ విభాగాన్ని నడిపిస్తున్నటువంటి రెవరెండ్ సుప్పోగు విజయ్ కుమారి జోసఫ్ గారిని కళాశాల పక్షంగా వందనాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాం. వారికి సహాయపడిన వారికి అందరికీ వందనాలు. కళాశాలలో ఇంకొక విభాగం ఉంది, ఎన్ఎన్ఐ, నేను నా ఇంటి వారు. విద్యార్థులు కొంత ఫండ్ వారు వెళ్ళిన సంఘాల్లో కళాశాల కొరకు వారు రైజ్ చేస్తారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇట్లా ఉన్నప్పటికీ వారు 602,253.16 రూపాయలు వారు రైజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విభాగానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రెవరెండ్ ఐజక్ నిర్మల్ కుమార్ శ్రీమంతుల వారిని కళాశాల పక్షంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ కాలేజీ లైబ్రరీ 150 మంది కూర్చునేటువంటి ఒక వెసులుబాటు ఉన్నటువంటి లైబ్రరీ, 44,902 పుస్తకాలు నింపబడి ఉన్నాయి, 35 పీరియాడికల్స్ వస్తూ ఉంటాయి. ఆ రీతిగానే మరి విద్యార్థులు ఇక్కడ ఉన్నప్పుడు వీటిని అన్నిటినీ వాడుకుంటారు. కాలేజీకి లైబ్రరీ హార్ట్. నాయకత్వం వహిస్తున్న హెలెన్ సలోమి గారిని అభినందిస్తూ ఆ రీతిగానే మరి సహా లైబ్రేరియన్గా సేవలు అందిస్తున్నటువంటి రూత్ సుశీల గారిని అభినందిస్తూ వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ కోవిడ్-19 కాంటెక్స్ట్లో అంతా ఆన్లైన్ అయిపోయినది. మేమున్నటువంటి ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ పూర్వకాలపు వాళ్ళం, అంటే ఈ ఆన్లైన్ కల్చర్కు హైటెక్ కల్చర్కు మేము ఇంకా అడ్జస్ట్ కాని వాళ్ళం, తెలియని వాళ్ళం. ఈ సమయంలో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కు నాయకత్వం వహిస్తున్నటువంటి రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాద్ గారు ఈ ఆన్లైన్ ద్వారా మొత్తం నడిపించడానికి వారు సహాయపడ్డారు. వారికి కళాశాల పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం.
యాన్యువల్ ప్రీచింగ్ టూర్ ఉంటుంది, చాప్లిన్ గారు నిర్వహిస్తారు. కానీ మరి ఈ సంవత్సరం బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, మేము ప్రీచింగ్ టూరు వెళ్ళలేకపోయినా. పిల్లలకు ఆటలు ఉంటాయి, వారు సాయం వేళలో మరి కొంచెం దేహ దారుఢ్యం పెంచుకోవడానికి ఆటలు ఉంటాయి. 20 మార్చిన ఇనాగ్రేట్ చేశాం, కానీ కొనసాగింపలేకపోయాం. రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాద్ గారిని అభినందిస్తూ ఉన్నాం. కళాశాలకు మరి ఫారిన్ పార్ట్నర్స్గా ఉంటున్నటువంటి ఈఎల్సిఏ, బిఏఎం, ఈఎల్ఎం, ఈఎంఎస్, క్యాసిల్స్, ఈఎండబ్ల్యూ, సిబిఎం, ఇంకా ఇతర భాగస్వాములైన వారికి అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ, స్వదేశీ వ్యక్తులు సంస్థలు సహాయంగా ఉంటున్న వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వీటితో పాటు రెండు క్రిపిల్ అయినటువంటి విషయాలు, ప్రోగ్రామ్స్ మీకు తెలియజేయాలి. ఏసీటీసీ క్యాలెండర్స్ వచ్చాయి ఎవ్రీ ఇయర్, ఈ సంవత్సరం చేయలేకపోయాం ఈ పరిమితులను బట్టి. రెండవది, ఏసీటీసీ వారు సాటిలైట్ ఛానల్స్లో సువార్త అందించేటువంటి వారు, ఏసీటీసీ ప్రోగ్రామ్ను తెలియజేసేవారు. ఆ వ్యయం భరించే శక్తి లేనందువలన ఆ ప్రోగ్రామ్ను కూడా మేము ఆపివేసుకోవాల్సి వచ్చినది. మంచి ప్రోగ్రామ్స్ రెండు మరి తాత్కాలికంగా, అంటిల్ వి రిస్టోర్ అగైన్. చివరగా నేను జ్ఞాపకం చేసేటువంటిది, ఏసీటీసీని ఆదుకొనండి. ఏసీటీసీ మరి మీ సంఘాలు ఎట్లా కోవిడ్-19 పక్షంగా మీరు ఎట్లా స్ట్రగుల్ అవుతున్నారో మీ ఆలయాలను నడిపించడానికి. మేము డైరెక్ట్ విశ్వాసులతో సంబంధాలు లేవు, విశ్వాసులు ఎవరు మా దగ్గరకు నేరుగా వచ్చి సహాయ హస్తం అందించలేరు. కాపర్లు, సేవకులు, మరి మా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు మా గురించి చెప్పి మనుషులను ఉత్తేజపరిస్తే తప్ప మాకు సహాయ హస్తం దొరకడం కష్టం. కాబట్టి మీరందరూ ఈ ప్రోగ్రామ్ను వీక్షించుతున్నటువంటి వారు, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, ఏసీటీసీకి సహాయం చేయండి. సహాయం చేసే విధానం ఇండివిజువల్స్ కాదు కాదు కాదు, ఏసీటీసీ పేర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అది బర్సార్ గారు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి రూపాయి అయినా, 100 అయినా, 1000 అయినా, 100,000 అయినా, ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ పేరన బ్యాంక్ అకౌంట్లో మీరు ఏదైనా సహాయం చేయాలనుకున్నప్పుడు సహాయం చేసి ఈ గొప్ప పరిచర్యలో మీరు భాగస్థులు కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, కృతార్థులైన వారికందరికీ ప్రిన్సిపల్గా మరొకసారి శుభాలు ఆశీర్వాదాలు అందిస్తూ ఈ నివేదికను ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. యాభై 57వ గ్రాడ్యుయేషన్ వార్షికోత్సవ సందర్భముగా బైబిల్ రీడింగ్, మొదటి బైబిల్ పాఠము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనము వరకు. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు నీవే చనియు అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుస్తకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు, కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞానని వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్య మందట నుండి శకన గ్రాండ్ల కంటేను, గారడి విద్య గలవారందరికంటేను 10వ వంతుల శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కొరేషు ఏలుబడిన మొదటి సంవత్సరము వరకు జీవించెను. ఇంతటితో బైబిల్ పాఠం సరి.
దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన స్నాతకోత్సవ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నూతన నిబంధన గ్రంథంలో నుండి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి 21వ వచనం వరకు గల వాక్య భాగాన్ని చదువుకుందాం. కావలనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకునదల్చిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘము హింసించువాడనై ధర్మశాస్త్రము వలనే నీతి విషయము అనిందుడనై ఉంటుంది. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పిండితో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితిని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకుంటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొని వలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులైన వారు వారందరూ ఈ తాత్పర్యంనే కలిగి ఉందురు. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందుము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూరుడి. అనేకులు క్రీస్తు శిల్వకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుకొనుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేయును గాక. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగ్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనముల వరకు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చునెను. ఆ జనులందరూ ధరణి నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించాను. చెవులు గలవాడు వినునుగాక అని చెప్పెను. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మరి మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మనకు వచ్చిందాము. మరి ఆన్లైన్ ద్వారా మనం గ్రాడ్యుయేషన్ జరుపుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.
मरी याबाई एडवा ग्रेजुएशन सर्वीस कोरकु ग्रेजुएशन स्पीकर गा राइट रेवरेंड डॉक्टर प्रोफेसर सुनील बानु बूसी अय्यगारु मरी वारु मन की प्रत्येक दिनमन ग्रेजुएशन वर्तमानानि अंदिंचनै उन्नारु मरी वारी गुरिंचि चेप्पालंटे मरी वारु आंध्र इवांजलिकल लूथरन संघानिकि मरी पूर्वपु मोडरेटर गा 2009 2013 సంవత్సరాలకు వారు మోడరేటర్గా బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు. మరి వారి గురించి చెప్పాలంటే వారు బీడి ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో చేసి ఉన్నారు. ఎంటిహెచ్ యునైటెడ్ థియాలజికల్ కాలేజ్ బెంగళూరులో రిలీజియన్స్ విభాగంలో వారు చేసి ఉన్నారు. అలాగే డాక్టరేట్ వారు జపాన్లో మరి కంప్లీట్ చేశారు. ఆ తదనంతరం మరి వారు సెనేట్ ఆఫ్ సెరంపూర్ కళాశాలలోను గురుకుల్ లూథరన్ థియాలజికల్ కాలేజ్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా వారు ప్రొఫెసర్గా మరి బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు. మరి ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అదనపు బాధ్యతలు మరి డీన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అలాగే డీన్ ఆఫ్ డాక్టరల్ స్టడీస్ ఇట్లాంటి బాధ్యతలు అదనపు బాధ్యతలు కూడా వారు నిర్వర్తించి ఉన్నారు. మరి అంత మాత్రమే కాకుండా వారు ఎల్డబ్ల్యూఎఫ్ అడ్వైజర్గా 7 సంవత్సరాలు మరి వారు పనిచేసి ఉన్నారు. ఇంకా వారు కాసా అనే ఇన్స్టిట్యూట్కు చైర్పర్సన్గా సుమారు 60 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి లూథరన్గా మరి వారు చైర్పర్సన్గా మరి బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు. అలాగే అనేకమైనటువంటి దేశాలు వారు పర్యటించి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. మరి వీరు చాలా పుస్తకాలు మరియు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశారు. అలాగే ప్రాముఖ్యంగా ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ రాబిన్ బాయిడ్ అనేటటువంటి వారు చేసినటువంటి రచనను ఈయన మరి తెలుగులోకి అనువదించారు. మరి వారు ఈ ప్రత్యేక దినమున మనతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి వారు అంగీకరించినందుకు వారికి ప్రత్యేకంగా నా తరపున ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల మరి ప్రిన్సిపల్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ తరపున ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేక సమయాన్ని వారికి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా వారిని కోరుచూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల 57వ గ్రాడ్యుయేషన్ సర్వీస్లో మీ అందరితో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి మీతో కలిసి 2-3 తలంపులు పంచుకొనడానికి త్రియేక దేవుడు నాకు ఇచ్చిన ఈ విశిష్టమైన దీవెన కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ స్నాతకోత్సవ ఉపన్యాసం చేయాలని నన్ను ప్రేమతో ఆహ్వానించిన ACTC బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గారు, ఆంధ్ర ఇవాంజలికల్ నూతన సంఘ మోడరేటర్ బిషప్ గారైన రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశబాబు తండ్రి గారికి, మరి ముఖ్యంగా ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ప్రధానాచార్యులు రెవరెండ్ డాక్టర్ అనుపర్తి జాన్ ప్రభాకర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే సమయంలో ACTS బోర్డ్ ఆఫ్ గవర్నర్స్కు, మరి దైవజ్ఞానంలో నిష్ణాతులైన అధ్యాపక వర్గానికి, నాన్ టీచింగ్ స్టాఫ్కు, సర్వీస్ స్టాఫ్కు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని నా ఉపన్యాసానికి అవసరమైన లేఖన భాగంగా నేను ఎంచుకున్నాను. ఈ లేఖన భాగంలో చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది, అద్భుతమైన నిరీక్షణతో కల దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా ఈ ఉపన్యాసానికి క్రియాశీలక దర్శనము అనే శీర్షికను ఉపయోగించడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. నా ఈ ఉపన్యాసంలో భాగంగా 2-3 దర్శనాలు మీ ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. దర్శనం అనగానే క్రైస్తవ ఆలోచనలో మనం అనుకునే దైవ దర్శనంగా కాక మన అనుదిన జీవితాల్లో మనకు ఎదురయ్యే అనేక సవాళ్ళతో కూడిన వాస్తవాలను మీ ముందు ఈ దర్శన రూపంలో ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి దర్శనం, కృషితో నాస్తి దుర్భిక్షం. ఈ సంస్కృత నానుడి మనందరికీ పరిచయమైనదే. దీని అర్థం కష్టఫలి మాత్రమే కాకుండా వ్యవసాయం చేసినప్పుడు కరువును పారద్రోలగలమనే సత్యాన్ని ఇందులో చూస్తాం. ACTC వారు వ్యవసాయం చేశారు, శ్రేష్టమైన విత్తనాలు నాటారు. ఆ వ్యవసాయం మీ అందరి ద్వారా ఫలభరితమైందని నేను నమ్ముతూ ఉన్నాను. పంట చేతికి వచ్చింది, ఆ పంటను కోసి ఆనందించే సమయం కూడా వచ్చింది. ఈ విధంగా దైవజ్ఞానాన్ని సంపాదించుకున్న గ్రాడ్యుయేట్స్ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ పరిచర్యలో దేవుడు సదాకాలము మీతో ఉండి మీ చేయి పట్టి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను. సేద్యం చేయటంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. వాటికన్నిటికీ ఓర్చి సహనంతో అధ్యాపకులు మిమ్మల్ని తీర్చిదిద్దారనటంలో అతిశయోక్తి లేదు. అటువంటి శ్రమ ఫలితాన్ని మీ పరిచర్యల్లో చూడాలని మేమందరం ఆశపడుతూ ఉన్నాము. ఇప్పుడు శ్రమించి కష్టపడి చదివిన మీరందరూ సంతోషంతో, సంతృప్తితో ఈ డిగ్రీలు, డిప్లొమాలు అందుకొనటం మీ కష్టానికి, మీ శ్రమకు నిదర్శనం. మరి ముఖ్యంగా దేవుని యొక్క ఉచితమైన కృప అని నేను నమ్ముతూ ఉన్నాను. ఇప్పుడు మీరందరూ కొద్దో గొప్ప దైవజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు విడుదల మార్గంలో వారు చేసిన అరణ్య ప్రయాణము, వాటిలోని అనేకమైన దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను గురించి మీరు పుంఖానుపుంఖాలుగా చెప్పగలరు.
అదే సమయంలో వివిధ క్రైస్తవ సంఘాల పుట్టు పూర్వోత్తరాలను వాటి యొక్క పరిచయను గురించి కూడా మీరు అవలీలగా చెప్పగలరని నేను నమ్ముతూ ఉన్నాను. మన సంఘ విశ్వాస ప్రమాణాలలో దాగి ఉన్న అర్థాన్ని అంతరార్థాలను మీరు అవపోసన పట్టారు. జస్టిన్ మార్చ్, పోలీకార్ప్ లాంటి సంఘ పితరుల పరిచర్యను విశేషంగా గ్రాహ్యం చేసుకున్నారు. బార్త్, బ్రున్నర్, బుల్ట్మన్, బోన్హాఫర్ లాంటి ఉద్దండ పండితుల ఆలోచనలను అవగాహన చేసుకున్నారు. యేసు స్వామి మానవాళికి అందించిన రక్షణ, ఆ రక్షణను కొనసాగించిన ఆయన శిష్య బృందము, భక్తుడైన పౌలు పరిచర్య, ఇటువంటివన్నీ కూడా మీరు సంఘానికి వివరించి చెప్పే స్థాయికి చేరుకున్నారు. మీకందరికీ అభినందనలు. వీటిని మాత్రమే కాక సంఘాన్ని ఆధ్యాత్మిక మార్గాల్లో, దేవునికి మహిమ తెచ్చే మార్గాల్లో నడిపించడానికి వివాహ బంధంలోని సమానత్వాన్ని, సహకరణ మధ్య ఉన్న భేదాలను మీరు వారికి వివరించగలిగే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. మీ సంఘంలో ఉన్న విశ్వాసభరితులైన క్రైస్తవులు ఎవరో, పండుగ క్రైస్తవులు ఎవరో అవలీలగా మీరు గుర్తించే స్థాయికి చేరుకున్నారు. చిన్నపిల్లల బాప్తిస్మము, వయోజనుల బాప్తిస్మ మధ్య ఉన్న అంతరాలను గురించి, ప్రాముఖ్యతలను గురించి మీరు సంపాదించుకున్న దైవ జ్ఞానంతో గంటల తరబడి వాదించగలిగిన సత్తాను మీరు పొందారు. మిమ్మల్ని గూర్చి, మీ సెల్ఫ్ ఇమేజ్ని గురించి ఈ సాధన ద్వారా కొద్దో గొప్ప మార్పు మీ జీవితంలో చోటు చేసుకుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ మార్పుతో పాటుగా చిన్నలు కూడా మీరు చేస్తారని అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ నా ఈ అభిప్రాయం తప్పు అయితే నన్ను మన్నించమని కోరుతూ ఉన్నాను. అవసరం ఉన్నా లేకున్నా మన దైవ ధ్యానాల్లో, ప్రసంగాల్లో మనం నేర్చుకున్న హెబ్రీ, గ్రీకు భాషలోని పదాలను ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తూ ఉంటాం. మన సంఘ యవనస్తులకు తర్బీతునిచ్చే నిర్ధారణ తరగతుల్లో హిస్టారికల్ క్రిటికల్ మెథడ్ గురించి వారికి చెప్పి వారిని బెదరగొడుతూ ఉంటాం. మనం సంపాదించుకున్న దైవజ్ఞానం ఇచ్చే భరోసాతో మన సంఘంలోని విశ్వాసుల్లో దేవుని వాక్యపు లోతుపాత్రలు ఎంతమాత్రము లేవని విర్రవీగుతుంటామేమో. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త పడమని మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. అలాంటి ఆత్మదర్శనంతో నిండిన మనము ఒకసారి మనం జీవిస్తూ ఉన్న, మనం పరిచర్య చేయాలని అనుకుంటున్న సమాజాన్ని కూడా ఒక్కసారి దర్శించాలి. ఈ సామాజిక దర్శనంలో చాలా మట్టుకు మనము యెషయా ప్రవక్త చెప్పినట్టుగా చీకటి ఛాయలను,
మరణ వేదనను చూడగలం. ఉదాహరణకు మన సమాజంలో ఎక్కడ చూసినా కుల వివక్షత, అంటరాని వారినే ముద్ర వేసి కొంతమందిని సమాజపు పొలిమేర్లకు త్రోసివేసిన కుల వ్యవస్థ మన మధ్య ఉన్నది. నిరక్షరాస్యులుగా కూడు గుడ్డ నీడ లేని వారుగా, మరి ముఖ్యంగా నిరుపేదలుగా మగ్గుతున్న ఈ దురదృష్టవంతులను మనం గమనించుకోవచ్చు. నిరాశ నిస్పృహలతో మగ్గిపోతున్న దళితులు మన మధ్యలో ఉన్నారనే సత్యాన్ని, ఆ సామాజిక దర్శనాన్ని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఎక్కడ చూసినా స్త్రీ పురుష భేదాలు, పురుషులతో సమానులు కారు అనే భావనతో స్త్రీని ఆట బొమ్మగా చేసిన సమాజం మనది. పురుషులను అధిగమించే తలాంతులు ఉన్నా, నాయకత్వ సామర్థ్యం ఉన్నా, సామాజిక పరిపాలనలో సంఘ పాలనలో మరి ముఖ్యంగా ఈ పురుషాధిక్య ప్రపంచంలో నిరాదరణకు గురి అవుతున్న స్త్రీలు మన మధ్య ఉన్నారనే వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అటువంటి సందర్భంలో క్రీస్తు స్వామి పరిచర్యకు ముందుకు వచ్చి వేదాంత విద్యను అభ్యసించి ఆ పరిచర్య కోసం తమ్మును తాము సమర్పించుకున్న విమెన్ గ్రాడ్యుయేట్స్ అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. దేవుని సహాయం మీతో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా వీటితో పాటుగా మన దేశంలో పేటరేగిపోతున్న మతోన్మాదం, ఈ వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. హిందుత్వ వాదం క్రింద నలిగిపోతున్న మత స్వాతంత్ర్యం మన చుట్టూనే ఉన్నది. అల్పసంఖ్యాకుల మానవ హక్కులను హరించేస్తూ ఉన్న మత రాజకీయాన్ని మనం చూడగలం. ఇకపోతే మరొక వాస్తవము ప్రకృతి ప్రకోపం. దోచుకునే మనస్తత్వం గల మానవ దురాశకు ప్రకృతిలోని జీవరాశులు తమ ఉనికిని సమతుల్యతను కోల్పోతూ ఉన్నాయి. తత్ఫలితంగా చోటు చేసుకుంటూ ఉన్న అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు మనలను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఒకవేళ దాని ఫలితమే మనల్ని ఆవరించిన కరోనా మహమ్మారి ఏమో ఆలోచన చేయండి. ఇవన్నీ చూస్తుంటే మానవ సమాజంలో అధిక సంఖ్యాకులైన జనులు చీకటిలో నడుస్తూ ఉన్నారని, మనోచ్ఛాయ గల పరిస్థితుల్లో వారు తమ జీవితాలు వెళ్ళబుచ్చుతున్నారనే నగ్న సత్యం మనకు కనిపిస్తూనే ఉన్నది. మరొక మాటలో మానవ సమాజం విమోచన కోసం
ఆరాట పడుతూ ఉన్నది. ఇక చివరిగా మన పరిచర్యలో కావాల్సినది, మన సేవలో అత్యవసరమైనది విమోచన దర్శనం. ఇటువంటి వాస్తవమైన సవాళ్లతో కూడిన సమాజంలోనికి అత్యుత్సాహంతో, పట్టుదలతో, సమర్పణతో పరిచారకులుగా, సేవకులుగా, సేవకురాండ్రుగా, నాయకులుగా సంఘములో, సమాజంలో మీరు అడుగు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మన దేశాన్ని పరాయి దేశాల వారు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. ఆ అభివృద్ధి కోసం మనం కాంక్షిద్దాం. మనం ప్రపంచానికి అందిస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్, ఇతర సుశిక్షితులైన స్కిల్డ్ వర్కర్స్, వారి గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు, సంతోషించవచ్చు. ఎంతగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నా, ఎంతగా మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉన్నా, కొన్ని వాస్తవాలు మాత్రం మారడం లేదు. ఆ వాస్తవాన్ని మరొక్క మారు మీకందరికీ పరిచయమైన శ్రీలంక దేశస్థుడైన అలోషియస్ పేరిస్ అనే థియోలోజన్ మాటల్లో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన ఆసియా ఖండంలో ఉన్న దేశాలన్నిటికీ చెందిన ఒక కామన్ క్యారెక్టరిస్టిక్ ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, మన ఆసియా దేశాల్లో మనం గమనించుకునే అంతులేని దారిద్ర్యము, అమితమైన ఆధ్యాత్మికత. ఆసియా ఖండంలో ఏ దేశానికి వెళ్ళినా మరి ముఖ్యంగా ఈ దారిద్ర్యాన్ని, ఆధ్యాత్మికతను మనం మూల మూలలా చూడవచ్చు. మన దేశంలో ఉండే ధనికులు దినదినానికి ధనికులైపోతూ ఉన్నారు. మన దేశంలోని పేదలు దినదినానికి నిరుపేదలుగా మారిపోతూ ఉన్నారు. ఈ దర్శనాన్ని మార్చడానికే, ఈ దర్శనంలో రూపాంతరం తేవటానికే యేసుస్వామి మిమ్మల్ని అందరినీ పిలిచాడని మరొకమారు వినయంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుస్వామి మిమ్మలను ఎన్నుకున్నారు. యేసుస్వామి ఆ విమోచన దర్శన బాధ్యత మీ చేతికి అప్పగించారు. ఆ నూతన విప్లవాత్మకమైన, క్రియాశీలకమైన దర్శనాన్ని ఆయన మీ దోసుల్లో పోశారు. మీ పరిచర్య ద్వారా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూడాలి. మీ కాపురత్వం ద్వారా మనఛాయ గల దేశ నివాసుల మీద దేవుని వెలుగు ప్రకాశించాలి. పరిచర్య ఆధిక్యతలు,
అధికారము అనే అద్దాల మేడల్లోంచి మనం బయటకు రావాలి. ఇలాంటి క్రియాశీలక విమోచన దర్శనాన్ని సాధించడానికి మన దగ్గర రెండు సాధనాలు ఉన్నాయి. మొదటిది దేవుని వాక్య గ్రాహ్యము, రెండవది యేసుస్వామి అంతఃకరణీకరణం. దేవుని వాక్య గ్రాహ్యంలో బోనహాఫర్ అంటాడు, ప్రతిదినము దేవుని వాక్యమనే జ్ఞానపు లోతుల్లో నేను చొచ్చుకొని పోవాలి, అలా చేయలేకపోతే నా జీవితంలో ఒక దినము వ్యర్థమైపోయినట్లే. దేవుని వాక్యమనే స్థిరమైన నేల మీద మాత్రమే నేను అడుగులు వేయటానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేవుని వాక్య ప్రకటన ద్వారా, ప్రార్థనాపూర్వకమైన ధ్యానము ద్వారా మాత్రమే దేవుని వాక్యపు లోతులను మనం గ్రహించగలము. అలాంటి ప్రక్రియ, అలాంటి సాధన మనం ఆరంభించినప్పుడే ఈ క్రియాశీలక దర్శనాన్ని మనం అందుకోగలము. ఇక రెండవది క్రీస్తు ప్రభుని అంతఃకరణీకరణం, ఇంటీరియరైజేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీకందరికీ తెలిసినట్లుగా యూదులు వారితో పాటు కొంతకాలం యేసుస్వామి శిష్యులు కూడా యేసుస్వామిని రోమా సామ్రాజ్య అధికారాన్ని కూలద్రోసి యూదుల రాజుగా కొనసాగుతాడని అనుకున్నాడు. ఆ దృశ్యమే మనం చూడం. యేసుస్వామి తన పరిచర్య పరార్థ శ్రమ అని నిరూపించాడు. పరుల కోసం, నీతి మార్గాల్లోంచి జారిపోయిన వారి కోసం దేవుని యొక్క ఉచితమైన రక్షణ అందించడానికి ఆయన సిలువ ఎక్కాడు, శ్రమపడ్డాడు, మరణించాడు, పునరుత్థానమై తిరిగి లేచి ఆ రక్షణ పాత్ర మనందరి చేతికి అందించాడు. దేవునికి స్తోత్రాలు. ఈ అంతఃకరణీకరణ ప్రయత్నంలో శ్రీలంక థియోలోజియన్ వినోద్ రామచంద్ర చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని సత్యాలు అనేకం. తాను సృష్టించిన ఈ ప్రపంచంతో తన అస్తిత్వాన్ని ముడిపెట్టుకున్న దేవుణ్ణి సూచిస్తూ ఉన్నాయి. ఆ సత్యాలు నిరాశ, నిస్పృహ, ఆవేదన, ఆవేశాలు, శ్రమల్లో మరణంతో కొట్టుముట్టాడే దుఃఖపరిత చరిత్రలో కొట్టుకొని పోతూ ఉన్న మానవత్వాన్ని పెనవేసుకుంటున్న దేవుని వైపు చూపిస్తూ ఉన్నాయి. మన దేవుడైన యేసుస్వామి మన వద్దకు యజమానిలా కాక శ్రమ సేవకుడిగా వచ్చిన సత్యం మనం చూస్తూ ఉన్నాం. తన శిష్యుల పాదాలను కడిగినంత విధేయతతో, వినయంతో విరిగి నలిగిన సేవకుడుగా యేసుస్వామి తన ప్రజల యొద్దకు, తన సృష్టి యొద్దకు వచ్చిన సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇతరుల చేతుల్లో తమ వ్యక్తిత్వాన్ని అన్యాయంగా పోగొట్టుకున్న ప్రతి వ్యక్తికి తిరిగి ఆ వ్యక్తిత్వాన్ని సాధించడానికి యేసుస్వామి సిలువనెక్కడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు, దాన్ని ప్రకటిస్తూనే ఉండాలి. విరిగి నలిగిన వ్యక్తిత్వం ద్వారా సమాజంలో అన్యాయంగా అవమానాల పాలైన ప్రతి వ్యక్తిని ఆయన దైవత్వంలోనికి ఆహ్వానించినట్లే మనం కూడా యేసుస్వామి రక్షణలోకి ఆహ్వానించాలి. ఇదే క్రియాశీలక దర్శనము. ఈ దర్శనాన్ని మీరు కొనసాగించాలని నా ఆశ. దేవుని కృప, దీవెన, సహాయం మీతో ఉండాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.
తలలోంచి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమతండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా చుట్టూ మేము పరిచర్య చేస్తున్న సమాజంలోని వాస్తవ దర్శనాలను మాకు తెలియచెప్పినందుకే వందనాలు చెల్లించుకుంటూ, క్రియాశీలక విమోచన దర్శనంలో మేము ప్రవేశించలాగన, దాన్ని కొనసాగించలాగన, దాన్ని సాధించలాగన, తద్వారా మా ఇరుగు పొరుగులను నీకోసమై ఆకలితో చూస్తున్న వారిని నీ యొద్దకు నడిపించలాగన, నీ కృపాసహాయం నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి ద్వారా నిన్ను వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమాపూర్ణుడవైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. నీ యొక్క పాదములను ఆశ్రయించడానికి నీవు మాకు ఇచ్చిన భాగ్యంకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ యొద్దకు చేరువారిని నీవెంత మాత్రం త్రోసివేయి దేవుడవు కావు. అట్టి విశ్వాసంతోనే మేము మీ పాదములను ఆశ్రయించున్నాము. దయగల మా ప్రభువా, ఈ సమయంలో మా కళాశాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కళాశాలను నీ నామం పేరట నీ భక్తుల చేత ఏర్పాటు చేసి వేలాది మంది సేవకులను తరబియతు చేయడానికి నీ ఒక సాధనంగా ఈ తెలుగు రాష్ట్రాలకు, భారతదేశానికే నీవు ఈవిగా అనుగ్రహించిన విధానమునకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేశ విదేశాల్లో వేదాంత విద్యను ఈ కళాశాల ద్వారా అభ్యసిస్తూ నీ సేవలో కొనసాగడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి ముఖ్యంగా ఈ యొక్క పాండమిక్ సమయంలో కళాశాల అవసరతలన్నీ నీ కృపలో తీరుస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మరి ఈ కళాశాలలో పనిచేయించినటువంటి ఫ్యాకల్టీ, స్టాఫ్, మెయింటెనెన్స్ స్టాఫ్, విద్యార్థులందరి కూడా నిన్ను ప్రార్థిస్తున్నాం. ప్రిన్సిపల్ బర్సార్, రిజిస్ట్రార్ గారి సేవలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కళాశాల అవసరతలు ఎరిగినటువంటి దేవుడవు, నీ యొక్క ధన నిధిలో నుండి అవసరతలు తీర్చుమని బ్రతిమాలుకొంచున్నాము. మరి ముఖ్యంగా కళాశాల మరి ఎక్స్టెన్షన్ భవనం కొరకు నిన్ను ప్రార్థిస్తున్నాం. దానికి కావలసినటువంటి వనరులు దయచేయండి, పరిస్థితులను అనుకూలపరచండి, మరి పెద్దలకు కావలసిన నడిపింపు దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఈ కళాశాల ద్వారా ఆయా విభాగాల్లో జరుగుతున్నటువంటి సేవలన్నిటిని బట్టి నీకు వందనాలు. ప్రతి విభాగమును దీవించుమని నిన్ను ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మరి మా యొక్క స్టూడెంట్ కమ్యూనిటీ అంతటిని కూడా దీవించి ఈ కళాశాలను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు నీవే బలపరిచి నడిపించుమని నీ సన్నిధి ఈ యొక్క కళాశాల ప్రాంగణంలో ఉంచి ఇందులో నివసించువారు, పరిచర్య చేయువారు మెండుగా దీవించి కాపాడి భద్రపరచుమని ప్రభువైన యేసు క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. విదేశీ సేవకులు ఏసీటీసీకి, విదేశీ మిషన్ బోర్డ్స్ కొరకు, అదే రీతిగా కళాశాల ప్రారంభం నుండి ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విదేశీ సంస్థలు, వ్యక్తుల కొరకు ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రభు, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో కళాశాలను ప్రభు మీరు క్షేమముగా ఇంతవరకు, ఈ సమయం వరకు ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించడానికి నడిపించినందుకై వందనాలు. మరి విశేషముగా ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు ఈ కళాశాలతో కలిసి ఆయా రీతిలుగా పరిచర్యలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి, కొనసాగుతున్నటువంటి విదేశీ సంస్థల కొరకు, వ్యక్తుల కొరకు, ఆయా నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువ, పరిశుద్ధుడా, నీ కనికరము, నీ సహాయము వారికి అనుగ్రహించండి. గొప్ప నాయకత్వం ద్వారా కళాశాల జరిగించుతున్న దైవజ్ఞాన పరిచర్యను ఎత్తిపట్టుకున్నటకు, ముందుకు నడిపించుటకు వారికి సహాయం చేయండి. ప్రభువ,
బాప్టిస్ట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ బిఐఎం కొరకును, దానికి నాయకత్వం వహిస్తున్న ప్రియుల కొరకు ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సౌత్ ఏషియా విభాగంలో గొప్ప పరిచర్యలు ముందుకు నడిపించినటువంటి నీ ప్రతి సేవకుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ అను సంస్థ ద్వారా కెనడా బ్యాప్టిస్ట్ వారు చేస్తున్నటువంటి పరిచర్యను మీరు దీవించండి. నాయకత్వం వహిస్తున్న వారిని ప్రభువా మీ జ్ఞానము చేత నింపండి. ఇవాంజలికల్ చర్చెస్ ఇన్ అమెరికా ప్రభువా ఎల్కా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు వారి నాయకత్వాన్ని బలపరచండి, సహాయం చేయండి. ఈఎండబ్ల్యూ ఈఎంఎస్ అను మా ప్రియుల సంస్థల కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియమైన మా తండ్రి, స్వీడన్లోని లుండ్ మిషన్ కొరకును, వారి నాయకత్వం కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం. యూనియన్ ప్రెస్బిటేరియన్ సెమినరీ కొరకు, వారి భాగస్వామ్యం కొరకు, వారి పని కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రీతిగా ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలతో అనుబంధం కలిగి పరస్పర సహకారంతో ఆయా రీతులుగా పరిచర్యలో భాగస్వామ్యాన్ని ఇచ్చి తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించుతున్నటువంటి ప్రతి విదేశీ సంస్థను, వ్యక్తులను, నాయకులను ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నాం. నీ కృపా కనికరములు వారిపై ఉంచండి. కళాశాల ఇంకా అనేకులకు ఆశీర్వాదకరమైన పరిచర్య జరిగించుటకు గ్రామాలలో ప్రభువా చిన్న చిన్న ప్రాంతాల నుండి వచ్చే యవనస్తులను, యవ్వన రాండ్రును నీ రాజ్యవ్యాప్తి కొరకు, నీ సంఘక్షేమం కొరకు తగిన తర్పియదిలో ముందుకు నడిపించుటకు ఈ కళాశాలకు, నీ సేవకులకు, ప్రతి ఒక్కరికి సహాయం చేయమని మహిమా ఘనతా ప్రభువాన్ని నీకు ఆరోపించుకుంటూ ఈ కార్యక్రమం అంతటిని ప్రభువా, కళాశాలను, జరుగుతున్న విద్యా సంవత్సరాన్ని, ఇప్పటి వరకు నడిపించిన ప్రతి స్థితిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమృద్ధి అయినటువంటి జీవనాన్ని మానవునికి ప్రసాదించడానికి మీ సమృద్ధి అయినటువంటి జీవనంలో పాలిభాగస్థురాలుగాను ఆ జీవనాన్ని ఈ లోకానికి అందించడానికి మీతో పాలిభాగస్థులుగా సంఘాన్ని పిలుచుకున్న త్రియేక దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో మీరు ఏర్పరచుకున్నటువంటి క్రైస్తవ సంఘాలను బట్టి మీకు వందనాలు. వారి ద్వారా జరిగిస్తూ ఉన్నటువంటి పరిచర్యను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ సువార్తపు వెలుగును వివిధ ప్రాంతాల్లో వ్యాపింప చేయడానికి నలిగిన వారికి, లేమి కలిగినటువంటి వారికి, బాధితులకు క్రీస్తులోని విమోచనను ప్రకటించడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ సంగమం నిమిత్తము మీకు స్తుతులు, స్తోత్రములు. వారి పరిచర్యలలో మీరు కనపరుస్తూ ఉన్నటువంటి మీ యొక్క కృపను బట్టి మీకు నిండు వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. మీ కుమారుడైనటువంటి క్రీస్తు యేసులో మీరు మానవాళికి అనుగ్రహించినటువంటి సమృద్ధి అయినటువంటి జీవితపు పాలభాగత్వానికి సంఘం పిలుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవ ఆ సంఘ పరిచర్యకు కావలసినటువంటి స్పందనను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. సంఘాలపై మీ యొక్క ఆత్మ కుంభరింపును అనుగ్రహించండి. మీరు అనుగ్రహించినటువంటి విమోచనకు సాక్షులుగా ఉండగలిగినటువంటి ధన్యత ప్రతి సంఘమునకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. సంఘ నాయకుల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ కృపలో వారికి కావలసినటువంటి జ్ఞానమును, నడిపింపును, సవాళ్లను ఎదుర్కోగలిగినటువంటి ధైర్యమును,
అవకాశములను కనుగొనగలిగినటువంటి జ్ఞానమును మీరు వారికి అనుగ్రహించండి. వాటన్నింటిని మించి సంఘాన్ని భవిష్యత్తును గురించి దర్శనము కలిగి ఉండగలిగినటువంటి విశ్వాసంతో వారి యొక్క హృదయములను నింపమని మరి వేడుకుంటూ ఉన్నాం. వివిధమైనటువంటి పొలాలలో పనిచేస్తూ ఉన్నటువంటి కాపురుల నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ కరోనా సమయంలో అనేక మంది మా ప్రియులు వారి యొక్క జీవితాలను కోల్పోతూ ఉండగా వారి కుటుంబాలను మీరు ఆదరించండి. వారి కుటుంబాలకు కావలసినటువంటి పోషణను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. పనిచేస్తూ ఉన్నటువంటి కాపురులకు కావలసినటువంటి కాపుదల మీరు అనుగ్రహించండి. మా సంఘస్థులందరినీ మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు సంఘములకు అనుగ్రహించినటువంటి వివిధమైనటువంటి పరిచర్యలను జరిగించటంలో సంఘానికి మీ యొక్క ఆత్మ కుంభరింపును అనుగ్రహించండి. సంఘానికి మీరు అనుగ్రహించినటువంటి సేవా ధర్మాన్ని జరిగించటంలో ప్రతి ఒక్కరికి వారికి అనుగ్రహించబడినటువంటి కృపా వరమును బట్టి దర్శనమును కలుగు చేయమని పరిచయ చే శక్తిని అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. మా రాష్ట్రాల్లోని సంఘాలను మీరు ఆశీర్వదించండి. మీ కృపలో బద్దలు చేయండి. మీ నామంలో మేము మీ వాక్య స్వార్త ప్రకటన చేయనప్పుడు జ్యోతులుగా వెలగగలిగినటువంటి కృప ప్రతి స్థానిక సంఘానికి మీరు కలుగు చేయమని సంఘాలన్నింటినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ కృపలో వారిని ఆశీర్వదించమని సంఘపు పునాది అయినటువంటి యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమెన్. ప్రేమపూర్ణుడవగు ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆయా అవసరతల కొరకు విజ్ఞాపనలు చేయటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలను తెలుగు ప్రజల కొరకు మీరు ఈవిగా అనుగ్రహించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. గత 57 సంవత్సరాలుగా కళాశాల ద్వారా జరిగించబడుతున్నటువంటి వివిధ కార్యక్రమములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉన్నాము. ప్రారంభించబడిన దినము నుండి నేటి వరకు కళాశాల కొనసాగుటకు ఆయా రీతిలుగా సహాయపడుతున్నటువంటి స్వదేశీ సంస్థలను, వ్యక్తులను, సంఘములను ఈ సమయంలో ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కళాశాల కొనసాగుటకు ఆయా సంస్థలు చేస్తున్న సహకారము వలననే నేటికినే కొనసాగుటకు కృప చూపిస్తున్న రీతికై కృతజ్ఞతలు. ప్రియ ప్రభువ, దీనికి మాదిరిగా మీ ప్రియ కుమారుడగు యేసుక్రీస్తును ఈ లోకములోనికి కానుకగా దీవెనగా పంపించున్నారు. దానిని కొనసాగిస్తున్నటువంటి స్థానిక సంస్థలు, సంఘములు, వ్యక్తులను బట్టి మీకు వందనాలు. కళాశాల అవసరతలలో ఆయా వ్యక్తులను ప్రేరేపించి పరిశుద్ధాత్మ సహాయంతో మీరు జరిగిస్తున్నటువంటి కృపకై కృతజ్ఞతలు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము. కళాశాల ఇలాగున కొనసాగుటకు రానున్న దినములలో కూడా నాయకత్వమునకు నూతనమైనటువంటి దర్శనమును అనుగ్రహించి ఆయా వ్యక్తులను, సంస్థలను నూతనమైనటువంటి రీతిలో ప్రోత్సహించబడుటకు కృపచూపమని కోరుకుంటున్నాం. దేవ, ఈ రీతిగా జరిగిస్తున్నటువంటి సహాయమును బట్టి వందనాలు. ఇచ్చునట్టి విధము తెలియచేయండి అని భక్తులు తెలియచేసినటువంటి రీతిగా అనేకులు ఒకరిని చూసి ఒకరు కళాశాల అభివృద్ధి నిమిత్తము సహాయం చేయటకు ప్రేరేపణను అనుగ్రహించమని కోరుకుంటూ మా కొరకు ఈ లోకములోనికి బహుమానముగా, దీవెనగా, కానుకగా వచ్చిన యేసు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగినటువంటి మా గొప్ప దేవ, అనేక దశాబ్దాల నుండి ఈ కళాశాలను మీరు కాచి నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కళాశాల నుండి ఈ తెలుగు రాష్ట్రాలలో పరిచర్య చేయుటకు, మీ సేవకులను తర్ఫీతు చేయుటకు ఈ కళాశాలను మీరు ఎంచుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువ, ఈ యొక్క కళాశాలలో పరిపాలన విషయాలలో ఉన్నటువంటి పెద్దలందరి నిమిత్తమై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందులో ముఖ్యంగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. వారిని దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్గా ఉంటున్నటువంటి సంఘ పెద్దలైనటువంటి వారిని సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఏఎల్సి సంఘ పెద్దలు, సిబిసిఎన్సి సంఘ పెద్దలు, సిఎస్ఐ సంఘ పెద్దలు, ఎస్టిబిసి సంఘ పెద్దలు, అదే రీతిగా ప్రభువ ఇంకను ఈ యొక్క కళాశాల పరిపాలన విషయంలో ఉంటున్నటువంటి సంఘాలైనటువంటి మా తండ్రి ఎస్ఏఎల్సి, మెథడిస్టు, జిఎస్ఎల్సి, ఈ సంఘాలన్నిటి నిమిత్తము వారి యొక్క పరిపాలనలో వారిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సలహాల నిమిత్తమై ప్రార్థిస్తూ ఆయా సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ రాజ్య వ్యాప్తిలో ప్రభువానైనా ఆ సంఘాలు చేస్తున్నటువంటి సేవను మీ యొక్క నిండైనటువంటి దీవెనలతో నింపి దీవించమని, ఆ సంఘాల ప్రతినిధులుగా ఏసీటీసీ కళాశాలలో ఉండి కళాశాల భవిష్యత్తు కొరకు నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ కృపలతో నింపి వారి కుటుంబాలని, వారి పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించుదాము. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్నాం మా పరలోక తండ్రి, ఈ యొక్క దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. బహుమానంగా ఈ యొక్క దినాన్ని మా జీవితాల్లో మీకు అనుగ్రహించి మా తండ్రి మీ యొక్క ప్రేమను మా పట్ల రుజువుపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మా తండ్రి మేము ఉంటున్నప్పటికీ మీ యొక్క కృప చొప్పున మాకు ఇచ్చినటువంటి మీ యొక్క ప్రొటెక్షన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా ఆంధ్రక్రైస్తవ దైవజ్ఞాన కళాశాలను మీరు ప్రేమించి దీని ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచర్యలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం మా తండ్రి. ఈ సమయంలో మరి దీన్ని నడిపిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రభాకర్ అయ్యారి కొరకును, వారి కుటుంబం కొరకును ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువ మీ యొక్క నడిపింపునిచ్చి మా తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా ఈ యొక్క కళాశాలను నడిపించగలిగినట్లు మీరు కృపను చూపుతున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా ఫ్యాకల్టీ వారందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి. వారందరినీ తండ్రి మీరు మీ యొక్క కాపుదలు భద్రతలు ఉంచినందుకు వందనాలు మా తండ్రి. అనేకమైనటువంటి పరిస్థితుల గుండా బయటికి తీసుకొని వచ్చి మా తండ్రి సంరక్షించి మరలా మీ యొక్క పరిచర్యలో కొనసాగలిగినట్లు కృప చూపినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మా తండ్రి. వ్యక్తిగతంగాను కుటుంబాలు కానీ వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభు ఆరోగ్యపరమైనటువంటి విషయాల కొరకును, ఆర్థికపరమైన విషయాల కొరకును మా తండ్రి ఇంకా అనేకమైనటువంటి విషయాల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీ యొక్క జ్ఞానం చేత నింపి మా తండ్రి అనేకులకు మా తండ్రి మీ యొక్క పరిచర్యను కొనసాగించలాగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి. ఈ సమయంలో నాన్ టీచింగ్ స్టాఫ్ కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. వారందరినీ కూడా వ్యక్తిగతంగాను కుటుంబాలు కానీ మీరు దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం. వారిని బలపరచండి. ఈ యొక్క కళాశాల కొరకు పనిచేస్తూ ఉంటుండగా మా తండ్రి బిడ్డల్ని మీరు వారికి తోడుగా ఉండి వారి యొక్క పరిస్థితులన్నింటిలో మీ కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం మా ప్రభు. అదేవిధంగా మెయింటెనెన్స్ స్టాఫ్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారి యొక్క శ్రమను కూడా మీరు చూస్తున్నటువంటి దేవుడు తండ్రి. యొక్క కళాశాల కొరకు పనిచేస్తూ ఉంటుండగా వారిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ మెండైన దీవెనల చేత తృప్తిపరచమని, మీ యొక్క ఆశీర్వాదాలు కుమరించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ యొక్క కృప కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువ. ఈ సమయంలో ఈ కుటుంబాలన్నింటినీ మీ దగ్గర హస్తాలకు అప్పచెప్తూ ఉంటున్నాం. మేమందరం కూడా ఆయా విభాగాల్లో పనిచేస్తుంటుండగా మీ మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయమని, మీ యొక్క నడిపింపునిమ్మని మా తండ్రి. ఈ కళాశాల భవిష్యత్ అంతటి కొరకు ప్రార్థిస్తూ మా తండ్రి ఈ కళాశాలను మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఏసునామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
సమస్తమైనటువంటి మంచి ఈవులకు ప్రధాతవు, యావత్ విశ్వాన్ని విశ్వాసులను మానవ జనాంగమంతటిని కూడా మీ సంకల్పానుసారంగా నడిపిస్తున్నటువంటి విశ్వవిధాతమైనటువంటి మా యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. 55 వసంతాలకు పైబడి మీ పరిశుద్ధమైనటువంటి పరిచారకులను సిద్ధపరిచేటువంటి మహోన్నతమైనటువంటి పరిచర్యలో ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ఉన్న మా ప్రభువ, మీరు ప్రత్యేకపరచుకొని ప్రతిష్ఠించుకొని పావనపరిచి పరిశుద్ధమైనటువంటి సేవకులను ప్రభువ వీటి విశ్వమంతంతట్లో కూడా పరిచర్య చేయడానికి మీరు చూయిస్తున్నటువంటి అపారమైనటువంటి కృపను బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఈ వర్షము కూడా మా తండ్రి 4 సంవత్సరాలు కఠోరమైనటువంటి విద్యను అభ్యసించి అనేక రకములైనటువంటి అభ్యాసములను ప్రభువ మీ సేవకులు ప్రభువ నొనర్చి సంపూర్ణమైనటువంటి కృపతో సమగ్రమైనటువంటి విధి విధానాలతో సంఘములో పరిచర్య గావించడానికి ప్రభువ సిద్ధపడుతూ వారు నేర్చుకున్నటువంటి విద్యను మా ప్రభువ నేర్చుకున్నటువంటి విశ్వాసాన్ని మా తండ్రి సంఘాలకు మీ పరిశుద్ధ ప్రజల చెంతకు వెళ్ళి మా ప్రభువ వారిని సహితము విశ్వాసపూర్ణులుగా మా తండ్రి తీర్చిదిద్దడానికి సంఘాలు కట్టడానికి ప్రభువ సమాజాలు నిర్మించడానికి తమ్మును తామును మా ప్రభువ మరొకసారి పునరాంకితులు గావించుకొని ప్రభువ పరిశుద్ధ పరిచర్యకు ప్రభువ ఇదిగో లోకంలోనికి వెళ్ళనై ఉండగా మీ కృపకు మా తండ్రి బిడ్డలను మీ పవిత్రమైన పాద పద్మాల చెంత ఎత్తి పట్టుకొని ప్రభువ అర్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాము. మీ కృప లేనిది మేమేమీ కూడా చెయ్యజాలము తండ్రి. కృపను మీ పిల్లలపైన సేవకులపైన సేవకురాళ్ళపైన వర్షింపచేయండి. పవిత్రాత్మను మా తండ్రి మీ బిడ్డలను ప్రభువ అభిషేకించండి. పరిశుద్ధ పరిచర్య అంతట్లో జీవన ప్రస్థానంలో మా తండ్రి మీ పిల్లలు మీ కృప ద్వారా మా తండ్రి జయకేతనము ఎగురవేయడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించండి. సేవకులను సేవకురాళ్ళను వారి తల్లిదండ్రుల్ని మా ప్రభువ తోబుట్టువులను పనిచేయనటువంటి సంఘాలను సంఘ నాయకులను సహితం మీ చల్లని కృపలో భద్రపరచి మీ మహిమ కొరకు మాత్రమే సంఘం యొక్క క్షేమం కొరకు మాత్రమే ఇట్టి బిడ్డలను మా తండ్రి మీ చేతిలో బలమైన సాధనాలుగా పాత్రలుగా మా తండ్రి ప్రతిష్ఠించమని పరలోకపు యొక్క పుణ్యమైనటువంటి దీవెనలు బిడ్డలకు వారి యొక్క జీవితం అంతటికి కూడా ప్రసాదించమని పరమ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాము నాయన. ఆమెన్. పరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువ, మీకు వందనాలు. మరి ప్రత్యేకంగా ప్రభువ మా యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సంఘాలన్నిటి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపలనివ్వండి నన్న, మీ సహాయం చేయండి, సంఘాలను మీరు అభివృద్ధి చెందిందమని వేడుకుంటున్నాం తండ్రి, మీకు వందనాలు. మరంతేకాకుండానైనా ఈ పాండమిక్ కాంటెక్స్ట్లో ప్రభువ సంఘాలు ఆదరణ పొందుకోవడానికే మీ కృపలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. కావలసినటువంటి సహనం దయచేయండి, విశ్వాసంలో మీరు ఎదిగింపజేయగలరని ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. మీరు అక్కడ కొరకు సిద్ధపడడానికి మీ కృపలను దయచేయండి, ప్రతి సంఘాన్ని మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరు మీ కృపలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్న తండ్రి, మీకు వందనాలు ఏసయ్య. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రత్యేకంగా నా తండ్రి, ఇదిగో ప్రభువ తెలంగాణలో ఉన్నటువంటి సంఘాల కొరకు, ఆంధ్రలో ఉన్నటువంటి సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి, మీకు వందనాలు. మీ కొరకు నిలబడడానికి మీ కృపలను దయచేయండి ప్రభువ, మీ సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క సంఘాన్ని ఆత్మీయంగా మీరు ఎదిగింపజేయండి. మరి మీ రాగల కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రతి విషయంలో మీ నడిపింపు దయచేయగలరని ప్రార్థిస్తూ సంఘాలన్నింటినీ బలపరచమని, మీ కృపలను దయచేయగలరని ప్రార్థిస్తూ మీ దయగలిగిన హస్తంలో అప్పజెప్పుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ఉన్నతమైన నీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం.
భూమి ఆకాశములు నాయనా సర్వము నీవే ప్రభువ. నా దేవా, ఈ 1964 సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు నాయన ఈ కళాశాలని మీరు అభివృద్ధి పరుస్తూ దినదినము నువ్వు పోషిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కళాశాలలో ప్రభువ అనేక మంది ప్రిన్సిపల్గా, అనేక మంది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్గా పరిచర్య చేసిన వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో జరుగుచున్న ఈ కాలంలో ప్రభువ, ఈ కరోనా ఎంతోమంది నాయన చనిపోయి ఉన్నారు ప్రభువ, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. కళాశాలలో పనిచేస్తున్న ప్రతి కుటుంబాలని, ఈ ప్రొఫెసర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువ, ఈ సంవత్సరంలో ప్రభువ, ఈ గ్రాడ్యుయేషన్లో ప్రభువ మీరుండండి ప్రభువ. నాయన నా తండ్రి, ఈ సంవత్సరము నాయన నా తండ్రి ఎన్నో విపత్తులు, భయంకరమైన ఈ కరోనాతో ఎంతోమంది కుటుంబాలు అల్లాడిపోచున్నారు, వారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన పూర్వ విద్యార్థుల్ని, వారి సేవల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఘనమైన పరిచర్య వారి సేవ చేయటానికి కృప చూపించండి తండ్రి. నాయన వారు ఎక్కడున్నప్పుడు ప్రభువ మీ కాపుదల, మీ భద్రతను దయచేయండి తండ్రి. అలాగే నా తండ్రి లూథరన్ సంఘాలని, అలాగే బాప్టిస్ట్ సంఘాన్ని, సిబిఎస్ సంఘాన్ని ప్రభువ, నాయన సిఎస్ఐ సంఘాలని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పరిచర్యని నాయన, వారి నాయన సంస్థలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఈ గ్రాడ్యుయేషన్ దినమున ప్రభువ ఎంతోమంది నాయన నీ సేవకులుగా నాయన తరబీదు పొందుచున్న, సర్టిఫికేట్స్ తీసుకున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఈ పరిచర్యను ఘనమైన పరిచర్యగా నాయన నా తండ్రి చేయడానికి సహాయం చేయండి. నాయన ప్రిన్సిపాల్ గారు, వారి బృందమును, ఫ్యాకల్టీని, అమ్మగారిని, అలాగే నా తండ్రి స్టాఫ్ని, నాన్ స్టాఫ్ని అయ్యా వారిని ఆశీర్వదించండి, పరిచర్య చేయించటకు వారి కృప చూపించండి తండ్రి. అలాగే ప్రభువ నా దేవ, ఈ కళాశాల చుట్టూ మీకు కంచి వేసి కాపాడమని మా ప్రార్థన అలకించమని నజుడైన యేసు నామమును అడుగుచు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా త్రియేక దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రిజిస్టర్గా ఉండడానికి ఈ అవకాశం ఇచ్చిన మన ప్రియతమ ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ ఏ జాన్ ప్రభాకర్ అయ్య గారికి, అలాగే బోర్డు వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నౌ ఐ ప్రజెంట్ ది గ్రాడ్యుయేషన్ లిస్ట్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2022-21. జి జైపాల్, ఎన్ ప్రేమ్రాజ్, బిఎస్ ప్రభుదాస్, ఏఎన్ ప్రభుదాస్, టి సామ్యల్, జి మనోజ్ కుమార్, ఎం జోషి, వై సైమన్ పాల్, డి దాసు, జి అశోక్, పి ప్రవర్ధన్ కుమార్, ఎం రాజేష్, జి అనంతబాబు, ఎం సమర్పణ కుమార్, ఎం ప్రేమ్ కుమార్, కె హానోకు, పి ఇమానుయేలు, ఎన్ ఎనోష్ కిషోర్, సురేష్ ఎం, టి నానిబాబు, వి సుధీర్ కుమార్, కె శ్యామ్ కుమార్, టి ఎనోక్ జార్జ్, వి పాల్ బెనహర్, బొల్లు ఎషయ, దూబా ప్రేమ్ కుమార్,
దోనబోయిన శ్రీనివాస్, ఎడ్ల నాగరాజు, గండి బెంజమిన్, గోడి మధుబాబు, జయాప్రవీణ్ పి, కే శ్యామ్ సుందర్ కేరి, లాగుల లక్ష్మీకాంత్, ఎం సువర్ణపాల్ రాజ్, ఎం విజయ్, ఎం విద్యాశేఖర్, మల్లెల్లి అరుణ్ కుమార్, నామిండ్ల క్రిస్టాఫర్, నెల్లి స్టాలిన్, పి శాంతప్ప, రాజేష్ విక్టర్ పెట్ట, లీలా రాణి జి, డి విజయకుమార్, శ్యామ్ ఆనంద్ నున్నా, విజయబాబు సింగారపు, సురేష్ ఎన్, వేము శ్రీనివాసరావు, ఉప్పలపాటి రాకేష్, వి శశికాంత్, వీరాబతిన అఖిల్, వై ఆడమ్, ఎన్నపు డానియల్, సిహెచ్ కిరణ్ కుమార్, రోజీ నెల్లూరి, యాసరపు మధుకర్, వి మైకెల్, బి రాజేష్ బాబు, కే విజయకుమార్, వి జోయల్ వినీత్, జి ఐజక్ రాజు, సామ్యల్ పీటర్ జిఐ, రవికుమార్ పట్టపు, దైవాశీర్వాదం జే, ఎలీషా ఎం, ప్రవీణ్ కుమార్ ఏ, ఎన్ మణిపాల్, ఎం ఆనందరావు. I would like to express my sincere thanks to Board of Governors ACTC as well to our principal sir Reverend Dr. A. John Prabhakaraya garu for giving me this opportunity to serve as a dean for Master of Divinity for this academic year 2021. In this regard, I present graduating students of Master of Divinity for the academic year 2021. Elachi Abhishek, M. David Rajkumar, Israel M., A.J. Jeremiah, Velupula Karuna Neelima, S. Palni, Gullamudi Rajini, Stanton James E., Bandela Stedzi Rajan, Harsha Suhan Itakota, M. Sukumar, KSM Peter. Respected Chairperson, Board of Governors, ACTC, Sir, I present to you the graduating students of the women's class for the year 2019-20. G. Sudharani, AELC. C.H. Swati, AELC. N. Swarupa, CSI Dornakal. V. Jansi Rani, AELC.
పి నాన్సి ప్రశాంతి సిఎస్ఐ మెదక్ ఎన్ జెన్నీ సిఎస్ఐ కృష్ణా గోదావరి ఈ మేరీ దేవపాల సిఎస్ఐ మెదక్ I also present to you the graduating students of the year 2020-21. M. Maria Kumari, AELC. S. Manasa, STBC. T. Padmamutyam, CBCNC. K. Sneha, AELC. G. Sunanda Grace, STBC. Thank you, sir. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును స్తుతించుచున్నాము, పొగడుకుంటూ ఉన్నాం. నాయన, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించుచున్న సకల మేళ్ల కొరకై నీ నామమును ప్రస్తుతించుచూ ఉన్నాం. ముఖ్యంగా మా తండ్రి, ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలను మీరెంతగానో ఆశీర్వదించుచు ఈ కళాశాల పరిచర్యలన్నిటినీ వివిధ రీతులుగా విస్తరించుచున్నందున నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మా తండ్రి, 2020-21 గ్రాడ్యుయేషన్ కొరకై నిన్ను స్తుతించుచున్నాం. ఇలాగున ఆన్లైన్లో గ్రాడ్యుయేషన్ జరుపుకొనడానికి మీరు కృప దయచేసినందున నీ నామాన్ని ప్రస్తుతించుకుంటున్నాం. ముఖ్యంగా మా తండ్రి, ప్రిన్సిపల్ గారు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు వీరందరి కొరకై నీ నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకనగా ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క 5 సంవత్సరాల కోర్సును, 4 సంవత్సరాల బీటీహెచ్ కోర్సులను ముగించుకొని ఈ దినమందు నీ ఎదుట గ్రాడ్యుయేషన్ కొరకై నిలబడి ఉండగా మా ప్రభు వారిని మీరంతగానో ఆశీర్వదించారని వేడుకుంటున్నాం. ఈ కరోనా కాలంలో ఏ విధమైన కష్టములు నష్టములు కలుగుకుండగా మమ్మందరినీ, మా కుటుంబం అంతటిని కాచిన యోదేవా నీకు స్తుతులు. ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ కొరకు సిద్ధపడినటువంటి నీ బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. మా ప్రభు వారు చదివినటువంటి చదువును, ముఖ్యంగా వేదాంత జ్ఞానాన్ని ఈ కళాశాలలో నేర్చుకున్నారు. వారు తమ సంఘాలకు పట్టభద్రులై యోగ్యులై వెళ్ళనైంటుండగా పాస్టరల్ తర్బీయతలో వారికి అనుగ్రహించిన తలాంతులను వెచ్చించి నీ ఎదుట సిలువ సైనికులుగా నిలబడిన ఈ బిడ్డలందరినీ మీ కృపకు అప్పగించుకుంటున్నాం. వారిని దీవించండి. వారి పరిచర్యల కొరకై ముందుగానే మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాం. వారెక్కడ నియుక్తులవుతారో అక్కడెల్లడా నీ నామాన్ని ప్రకటించగలుగుటకు, నీ నామాన్ని ఘనత తెచ్చినట్లుగా వారి జీవితాలు ఉండగలుగుటకు, అలాగే గంభీరమైన సేవ చేసి నీ నామాన్ని, నీ రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి నీ చేతిలో సాధనాలుగా వారిని వాడుమని వేడుకుంటున్నాం. దగ్గర తండ్రి, ఇలాగున మేమందరము గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ కొరకై ప్రార్థిస్తూ, మేమందరము చేసినటువంటి బోధ ఫలించడానికి మీ చిత్తానికి నీ బిడ్డలందరిని అప్పగించుకుంటున్నాం. మీరే మీ ఆత్మను అనుగ్రహించి, మీ జ్ఞానమిచ్చి, నీ రాజ్య వ్యాప్తి కొరకై మరింతగా వాడి నీ నామాన్ని ఘనత మహిమలు కలుగునట్లుగా కృప దయచేయమని రక్షకుడును ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అధ్యక్షులకు ఘనమైన అయ్యా. పరిశీలన అనంతరము ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అనుగ్రహించు డిప్లొమా కొరకు అర్హులైన అభ్యర్థులను మీకు సమర్పించుచున్నాను. మరియు వారి నుండి ఆశించిన నియమ నిబంధనలన్నీ వారు నేర్చుకొనినందున ఈ దినమున మీ ఎదుటనున్న వారిని బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ డిప్లొమా కొరకు స్వీకరించమని ప్రార్థించుచున్నాను. ఓత్ బై గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వ్యక్తిగా ఎంచిన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను.
శ్రీమంతుడగు దేవుడు తన అద్వితీయ కుమారుని శరీరమైన సంఘములో నాకు అప్పగించు మహిమగల కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించు వ్యక్తిగాను విశ్వాస సత్యముల విషయంలో బోధించు వ్యక్తిగాను ఉందునని నన్ను బలపరచు దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుని సహాయము వలనను కృపచేతను ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అధ్యాపకుల నుండి నా తర్పియదు కాలంలో నేను అభ్యసించిన లేఖనాలను మరియు దైవజ్ఞాన సంబంధమైన విషయములలో నమ్మకమైన సాక్షిగా నిలిచి ఆయన నియమించిన కృపా సాధనములను దేవుని ప్రజలందరికీ పంచుటకును శ్రమ కష్టములను ఓర్చి క్రీస్తును ఆయన సంఘమును సేవించుటకు నా శరీరాత్మలను వినియోగించుదునని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని నామమున ప్రమాణము చేయుచున్నాను. ఈ ఒప్పందమును నమ్మకముగా జరిగించుటకు నన్ను పిలిచిన దేవుడు నన్ను బలపరచునుగాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అధ్యక్షులకు ఘనమైన అయ్యా. పరిశీలన అనంతరము ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అనుగ్రహించు డిప్లొమా కొరకు అర్హులైన విద్యార్థులను మీకు సమర్పించుచున్నాను. మరియు వారి నుండి ఆశించిన నియమ నిబంధనలనియు వారు నేర్చుకొనినందున ఈ దినమున మీ ఎదుటనున్న వారిని మాస్టర్ ఆఫ్ డివినిటీ డిప్లొమా కొరకు స్వీకరించుమని ప్రార్థించుచున్నాను. ఓత్ బై గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వ్యక్తిగా ఎంచిన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. శ్రీమంతుడగు దేవుడు తన అద్వితీయ కుమారుని శరీరమైన సంఘములో నాకు అప్పగించు మహిమగల కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించు వ్యక్తిగాను విశ్వాస సత్యముల విషయంలో బోధించు వ్యక్తిగాను ఉందునని నన్ను బలపరచు దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుని సహాయము వలనను కృపచేతను ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అధ్యాపకుల నుండి నా తర్పియదు కాలంలో నేను అభ్యసించిన లేఖనాలను మరియు దైవజ్ఞాన సంబంధమైన విషయములలో నమ్మకమైన సాక్షిగా నిలిచి ఆయన నియమించిన కృపా సాధనములను దేవుని ప్రజలందరికీ పంచుటకును శ్రమ కష్టములను ఓర్చి క్రీస్తును ఆయన సంఘమును సేవించుటకు నా శరీరాత్మలను వినియోగించుదునని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని నామమున ప్రమాణము చేయుచున్నాను. ఈ ఒప్పందమును నమ్మకముగా జరిగించుటకు నన్ను పిలిచిన దేవుడు నన్ను బలపరచునుగాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అధ్యక్షులకు ఘనమైన అయ్యా. పరిశీలన అనంతరము ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అనుగ్రహించు డిప్లొమా కొరకు అర్హులైన అభ్యర్థులను మీకు సమర్పించుచున్నాను. మరియు వారి నుండి ఆశించిన నియమ నిబంధనలనియు వారు నేర్చుకునినందున వారు పాటించినందున ఈ దినమున మీ ఎదుటనున్న వారిని బైబుల్ సర్టిఫికేట్ అనే డిప్లొమా కొరకు స్వీకరించుమని ప్రార్థించుచున్నాను. ఓత్ బై గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వ్యక్తిగా ఎంచిన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. శ్రీమంతుడగు దేవుడు తన అద్వితీయ కుమారుని శరీరమైన సంఘములో నాకు అప్పగించు మహిమగల కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించు వ్యక్తిగాను విశ్వాస సత్యముల విషయంలో బోధించు వ్యక్తిగాను ఉందునని నన్ను బలపరచు దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుని సహాయము వలనను కృపచేతను ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల అధ్యాపకుల నుండి నా తర్పియదు కాలంలో నేను అభ్యసించిన లేఖనాలను మరియు దైవజ్ఞాన సంబంధమైన విషయములలో నమ్మకమైన సాక్షిగా నిలిచి ఆయన నియమించిన కృపా సాధనములను దేవుని ప్రజలందరికీ పంచుటకును శ్రమ కష్టములను ఓర్చి
క్రీస్తును ఆయన సంఘమును సేవించుటకు నా శరీరాత్మలను వినియోగించుదునని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని నామమున ప్రమాణము చేయుచున్నాను. ఈ ఒప్పందమును నమ్మకముగా జరిగించుటకు నన్ను పిలిచిన దేవుడు నన్ను బలపరచునుగాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల పాలనా మండలి ద్వారా నాకు సంక్రమించిన అధికారమును ఆధిక్యతను బట్టి మిమ్మును బ్యాచలర్ ఆఫ్ డివినిటీ డిప్లొమా స్వీకరించకు అనుమతి ఇస్తున్నాను. మీరు ఎలవేళలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచులాగున ఈ కళాశాల యందు మీ నడక నడవడి ఎలవేళలో ఉండవాలని ప్రేరేపించుచున్నాను. ఛార్జింగ్ ద క్యాండిడేట్స్. యేసుక్రీస్తు రాయబారులైన దేవుని కృపా సువార్తను గూర్చి సర్వజనులకు సాక్ష్యమిచ్చుటకై దేవుడు మిమ్మును పిలిచి అన్నాడు. దేవుని కృపతో ఈ పిలుపునకు అనుగుణ్యముగా సాక్ష్యమిచ్చదము. దేవుని వాక్యమును ప్రజలకు నమ్మకముగా ప్రకటించి బోధించు కాపర్లుగాను మార్గదర్శకులుగాను ఉండుటకు ఆయన మిమ్ములను పిలిచి ఉన్నాడు. దేవుని సహాయంతో ఈ వాక్య పరిచర్య చేయుదుము. అక్కర్లోనున్న వారిని ముఖ్యముగా రోగులను దర్శించి ఆదరించుటకును ప్రజలు మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించు పాప క్షమాపణ పొందుటకును ప్రజలందరిలో ప్రేమ సమాధానములను నెలకొల్పుటకును ప్రయాసపడవలనని దేవుడు మిమ్మును పిలిచి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించు వాత్సల్యముతో మేము ఈ కార్యములను నెరవేర్చుటకు ప్రయత్నించదము. దేవుని ప్రజలను ఆరాధనలో నడిపించి పరిశుద్ధ బాప్తిస్మము ప్రభురాత్రి భోజనము అను సంస్కారములను వారికి క్రమంగా జరిగించి వారు దేవుని సహవాసమందు ఎదుగునట్లు ప్రోత్సహించుటకు దేవుడు మిమ్ములను పిలిచి ఉన్నాడు. ప్రభువు ఆచరించి ఆజ్ఞాపించిన పరిశుద్ధ సంస్కారములను ఆసక్తితో జరిగించదము. సర్వజనులకు క్రీస్తును ప్రకటించుటకు దేవుడు మీకు అనుగ్రహించిన వరములను మీరు ఈ కళాశాలలో వికసింప చేసుకున్న దైవ జ్ఞానమును ఆయన సేవలో నమ్మకముగా వాడుటకు దేవుడు మిమ్మును పిలిచి ఉన్నాడు. ఈ కళాశాల గురువుల నుండి అభ్యసించిన దైవ జ్ఞానమును ఆయన సేవలో వాడేదము. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో నడుచుకొని వల్లని హెచ్చరించుచున్నాము. అవును, దేవుని సహాయము వలన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము కలిగి నడుచుకుందుము. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల పాలనా మండలి ద్వారా నాకు సంక్రమించిన అధికారమును ఆధిక్యతను బట్టి మిమ్మల్ని మాస్టర్ ఆఫ్ డివినిటీ డిప్లొమా స్వీకరించడానికి అనుమతిస్తూ ఉన్నాను. మీరు ఎలవేళలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచులాగున ఈ కళాశాల మీ మడక నడబడి ఉండవాలని ఎలవేళలో మిమ్మల్ని ప్రేరేపించుకున్నాను. ఛార్జింగ్ ద క్యాండిడేట్స్. యేసుక్రీస్తు రాయబారులైన దేవుని కృపా సువార్తను గూర్చి సర్వజనులకు సాక్ష్యమిచ్చుటకై దేవుడు మిమ్మును పిలిచి ఉన్నాడు. దేవుని కృపతో ఈ పిలుపునకు అనుగుణ్యముగా సాక్ష్యమిచ్చదము. దేవుని వాక్యమును ప్రజలకు నమ్మకముగా ప్రకటించి బోధించు కాపర్లుగాను మార్గదర్శకులుగాను ఉండుటకు ఆయన మిమ్ములను పిలిచి ఉన్నాడు. దేవుని సహాయంతో ఈ వాక్య పరిచర్య చేయుదుము. అక్కర్లోనున్న వారిని ముఖ్యముగా రోగులను దర్శించి ఆదరించుటకును ప్రజలు మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించు పాప క్షమాపణ పొందుటకును ప్రజలందరిలో ప్రేమ సమాధానములను నెలకొల్పుటకును
ప్రయాస పడవలనని దేవుడు మిమ్మను పిలిచి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించు వాత్సల్యముతో మేము ఈ కార్యములను నెరవేర్చుటకు ప్రయత్నించదము. దేవుని ప్రజలను ఆరాధనలో నడిపించి పరిశుద్ధ బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము అను సంస్కారములను వారికి క్రమంగా జరిగించి వారు దేవుని సహవాసమందు ఎదుగునట్లు ప్రోత్సహించుటకు దేవుడు మిమ్ములను పిలిచి ఉన్నాడు. ప్రభు ఆచరించి ఆజ్ఞాపించిన పరిశుద్ధ సంస్కారములను ఆసక్తితో జరిగించదము. సర్వజనులకు క్రీస్తును ప్రకటించుటకు దేవుడు మీకు అనుగ్రహించిన వరములను మీరు ఈ కళాశాలలో వికసింప చేసుకున్న దైవ జ్ఞానమును ఆయన సేవలో నమ్మకముగా వాడుటకు దేవుడు మిమ్మను పిలిచి ఉన్నాడు. ఈ కళాశాల గురువుల నుండి అభ్యసించిన దైవ జ్ఞానమును ఆయన సేవలో వాడేదము. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో నడుచుకొని వల్లని హెచ్చరించుచున్నాము. అవును, దేవుని సహాయము వలన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము కలిగి నడుచుకుందుము. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల పాలనా మండలి ద్వారా మాకు సంక్రమించే అధికారమును ఆధిక్యతను బట్టి మిమ్మల్ని బైబిల్ సర్టిఫికేట్ డిప్లొమా స్వీకరించడానికి అనుమతిస్తూ ఉన్నారు. మీరు ఎలా వేళలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును మయంపరచలాగా మీ నడక నడవడి ఉండవాలని ప్రేరేపించుచున్నాను. ఛార్జింగ్ ద క్యాండిడేట్స్. యేసుక్రీస్తు రాయబారులైన దేవుని కృపా సువార్తను కూర్చి సర్వజనులకు సాక్ష్యమిచ్చుటకై దేవుడు మిమ్మను పిలిచి ఉన్నాడు. దేవుని కృపతో ఈ పిలుపునకు అనుగుణ్యముగా సాక్ష్యమిచ్చేదము. దేవుని వాక్యమును ప్రజలకు నమ్మకముగా ప్రకటించి బోధించు కాపర్లుగాను మార్గదర్శకులుగాను ఉండుటకు ఆయన మిమ్ములను పిలిచి ఉన్నాడు. దేవుని సహాయంతో ఈ వాక్య పరిచర్య చేయుదుము. అక్కర్లోనున్న వారిని ముఖ్యముగా రోగులను దర్శించి ఆదరించుటకును ప్రజలు మారు మనస్సు పొంది దేవుడు అనుగ్రహించు పాప క్షమాపణ పొందుటకును ప్రజలందరిలో ప్రేమ సమాధానములను నెలకొల్పుటకును ప్రయాస పడవలనని దేవుడు మిమ్మను పిలిచి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించు వాత్సల్యముతో మేము ఈ కార్యములను నెరవేర్చుటకు ప్రయత్నించదము. దేవుని ప్రజలను ఆరాధనలో నడిపించి పరిశుద్ధ బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము అను సంస్కారములను వారికి క్రమంగా జరిగించి వారు దేవుని సహవాసమందు ఎదుగునట్లు ప్రోత్సహించుటకు దేవుడు మిమ్ములను పిలిచి ఉన్నాడు. ప్రభు ఆచరించి ఆజ్ఞాపించిన పరిశుద్ధ సంస్కారములను ఆసక్తితో జరిగించదము. సర్వజనులకు క్రీస్తును ప్రకటించుటకు దేవుడు మీకు అనుగ్రహించిన వరములను మీరు ఈ కళాశాలలో వికసింప చేసుకున్న దైవ జ్ఞానమును ఆయన సేవలో నమ్మకముగా వాడుటకు దేవుడు మిమ్మను పిలిచి ఉన్నాడు. ఈ కళాశాల గురువుల నుండి అభ్యసించిన దైవ జ్ఞానమును ఆయన సేవలో వాడేదము. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో నడుచుకొని వల్లని హెచ్చరించుచున్నాము. అవును, దేవుని సహాయము వలన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము కలిగి నడుచుకుందుము. Dear community, I bring the greetings to you from the Telangana State Christian Minority Finance Corporation, Government of Telangana. At the very outset,
I find it's a great privilege to speak and share my views about the Andhra Christian Theological College, established in 1964, affiliated with the India's first university, the Senate of Sitampur College. ACTC is a spiritual learning center where much younger generation were and are being trained. Feeling very privileged and honored to share that hundreds of students trained to be a science and the Lord ministry from all denomination churches like CSA Church, Lutheran Church, Methodist, Baptist Church, who came together to establish the theological institution. Most of the bishops and senior pastors and church leaders in the both Telangana and Andhra Telugu-speaking states around the globe were extracted from this prestigious institution of ACTC. I appreciate this learning center, their hard work and passion extended towards the noble cause in training the pastors, leaders who are being trained for his vineyard. As scripture says in Psalms 34:10, they that seek the Lord shall lack no good thing. To conclude, I would like to thank Reverend John Prabhakar Garu, Principal of ACTC, the Chairman and Committee members, giving this opportunity to participate, to share my views. And also it is a privilege to speak a part of the institutional growth in providing theological centers to the students from our own community for his ministry. Finally, kindly remember the mankind and our Honorable Chief Minister, sir, and his leadership as they are handling and delegate the high responsibilities present situation of pandemic. Thank you so much. Andariki namaskaralu. Praise the Lord. Inadu chala sudinam endukante inadu Andhra Christava Theological College ayitunnado దాని 57వ గ్రాడ్యుయేషన్ జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కార్యక్రమంలో ఉన్న ప్రిన్సిపల్ గారు రెవరెండ్ జాన్ ప్రభాకర్ గారికి, వారి ఫ్యాకల్టీ గారికి, ఇక్కడ ఉంటున్న చదువుకుంటున్న వారందరికీ, స్టూడెంట్స్కు, ప్రతి ఒక్కరికి, పెద్దలకు పేరు పేరున నమస్కరించి మాట్లాడుతున్నాను. సోదరులారా, చాలా మంచి కార్యక్రమాన్ని ఈనాడు మరి జాన్ ప్రభాకర్ గారు ప్లస్ వాళ్ళ బృందం ఏర్పాటు జరిగింది. ఇక్కడ కాలేజీలో మీరు ట్రైనింగ్ తీసుకుంటానంటే మరి పేద ప్రజానికం ఏ విధంగానైతే వాళ్ళు పడుతున్న బాధలను వాళ్ళకి తెలియజేయడానికి, వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి తెలియజేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది అన్న సంగతి తెలియపరుస్తున్నాను. ఈనాడు ఈ సిఎస్ఐ, లూథరన్ మెథడిస్ట్ బ్యాప్టిస్ట్ సంఘాలు కలిసి స్థాపించిన ఈ వేదాంత సంస్థలో చాలామంది విద్యార్థులు విద్య నేర్చుకొని ఎన్నో చోట్ల మరి వాళ్ళు పేదలకు మేలైన కార్యక్రమాలు చేస్తున్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా మరి ఇది భారతదేశపు తొలి విశ్వవిద్యాలయమైన శ్రీరాంపూర్ యూనివర్సిటీకి అనుసంధానం చేయబడిన సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈనాడు ఈ కాలేజీలో దూర విద్యా కేంద్రాలు, మరి లోకల్గా ఉన్న కాలేజీలో ఉండే పాఠాలు, మరి ఇతరి కూడా తెలియజేసి నేర్పిస్తూ మరి చాలామందిని ట్రైన్ చేసిన సంస్థ ఇదనే సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఇక్కడ ఏమైతే వేదాంతం నేర్చుకున్నారో ఇక్కడ నేర్చుకున్న వాటిని అందరికీ మీరు తెలియజేస్తూ వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు తీరిపోయేలాగా వాళ్ళకు మీరు ట్రైన్ చెప్పాల్సిన అవసరం బాధ్యతలు మీకున్న సంగతి తెలియజేస్తున్నాను. ఈనాటి వరకు మీరు కాలేజీలో నేర్చుకున్నారు కాబట్టి బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ విధంగా మనుషులు ఉన్నారో, వాళ్ళు పడుతున్న బాధలు ఏంటో ప్రాక్టికల్గా తెలుసుకొని వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు దాంట్లో ఈ ట్రైనింగ్ మీకు ఎంతో ఉపకరిస్తున్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా పేద ప్రజానికానికి మేలైన కార్యక్రమం తెలియజేస్తూ ఎవరు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎవరికి ఏం అన్యాయం జరుగుతున్నది అనే విషయాలను కూడా మనం పేదలకు తెలియని వాళ్లకు తెలియజెప్పాల్సిన బాధ్యత మీకందరికీ ఉన్న సంగతి మరోసారి తెలియజేస్తూ మరి ప్రేజ్ ద లార్డ్ ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో ఉన్న అందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రభు యేసు మీకు అందరికీ ఎప్పటికీ సహకారం అందించడం కోరుకుంటూ నమస్తే. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క కృప కనికరము కటాక్షం వలన మరి 2016 2021 2021 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరపడానికి దేవుడు మనందరికీ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదట తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రయేక దేవుని నామమున
దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అంతేకాదు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి మొట్టమొదట సెనెట్ ఆఫ్ సిరంపూర్ రిప్రజెంటేటివ్స్కు, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఏసీటీసీ, బిషప్స్, ప్రెసిడెంట్స్ అండ్ అదర్ కమిటీ మెంబర్స్, ఏసీటీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఏసీటీసీ అండ్ ఆల్సో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో దేర్ పేరెంట్స్, మీ అందరినీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల అనేది మరి అనేకులకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి కళాశాల. ఇందులో చదువుతున్నటువంటి బిడ్డలు, గ్రాడ్యుయేట్ అయిన బిడ్డలు, దీని ద్వారా పరిశుద్ధ పరిచర్యలో పాల్గొంటున్నటువంటి వారు మరి బ్లెస్సెడ్ టు బ్లెస్ అనే ఆదికాండము 12:2-3 గమనించినటువంటి రీతిగా అబ్రహామును ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా పెట్టాడో, ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అవుతూ ఉన్నటువంటి బిడ్డలకు కూడా మరి అయిపోయి పరిచర్య చేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క ఆశీర్వాదము కంటిన్యూగా జరుగుతూ ఉన్నట్లుగా, ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ వీఆర్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ టు బికమ్ ఏ బ్లెస్సెడ్ పర్సన్ టు అదర్స్. కాబట్టి నేను చాలా గర్వంగా చెప్తున్నా, ఐ ఆల్సో బిలాంగ్ టు దిస్ ఫ్యామిలీ ఆఫ్ ఏసీటీసీ. మరి ఈ శుభ సందర్భంలో గ్రాడ్యుయేషన్ అవుతున్నటువంటి బిడ్డలందరికీ నేను తెలియజేసేది ఏంటి అనంటే, మరి మినిస్ట్రీ అంటే వన్ హూ సర్వ్, అంటే పరిచర్య చేసేవాడు. పరిచర్య అనేది యు ఆర్ ద ఏంజల్, మీరు దూతలు, రాజులైన యాజక సమూహము, అంతేకాదు మరి దేవుని యొక్క సందేశాన్ని అందించే మెసెంజర్స్. యు ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్, మరి అంతేకాదు యు ఆర్ ద టీచర్స్ అండ్ ఆల్సో ద ప్రీచర్స్. ఇంత ఘననీయమైనటువంటి పరిచర్యకు మిమ్మల్ని అందరినీ పిలిచినాడని గ్రాడ్యుయేట్స్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఒకసారి యు హ్యావ్ టు రికలెక్ట్ యువర్ కాల్, యు హ్యావ్ టు రిమెంబర్ యువర్ కాల్, యు హ్యావ్ టు రెన్యూ యువర్ కాల్. దాని గురించి ఆలోచించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. థియలాజికల్ కాలేజ్లో ఉన్నప్పుడు మరి మీరు చాలా వేదాంతము నేర్చుకొని ఉంటారు, కానీ కొన్నిసార్లు ఆ వేదాంతము నీ ఆధ్యాత్మిక చింతనకు అది పనికి వస్తుంది. మరి ఆయా కాంటెక్స్టులలో వివిధ రీతులుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు నువ్వు పోతుండేది అంటే సర్వజనులకు సువార్త ప్రకటించడానికి నిన్ను పంపిస్తున్నాడు. కాబట్టి మన అందరం కూడా నేర్చుకోవలసినది ఏంటి అనంటే, మనం ఫస్ట్ మనం చాలా దేవునికి ఫెయిత్ఫుల్గా ఉండడానికి నేర్చుకోవాలి, ఒబీడియంట్గా ఉండడానికి నేర్చుకోవాలి, ప్రేయర్ఫుల్గా ఉండడానికి నేర్చుకోవాలి. మరి వి హ్యావ్ టు ఫిల్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దాని కొరకు ఎల్లప్పుడూ వేకువనే లేచి ప్రార్థించడము నేర్చుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీటన్నిటికంటే నీవు ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపును అందుకున్నావు ఈ పరిచర్యకని జ్ఞాపకం చేసుకుంటే, మనము కావలసినటువంటిది ఏంటి అనంటే, ఈ పరిచర్యలో నిన్ను నీవు దేవునికి సమర్పించుకునేటప్పుడు ఒబీడియన్స్ లీడ్స్ టు యాక్సెప్టబుల్ సర్వీస్. మీరందరూ మొదటి సమూయేలు గ్రంథము 15:22 చాలా క్లియర్గా ఉంటుంది. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకునుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆజ్ఞ గైకునుట, మాట వినుట శ్రేష్టము. కాబట్టి ఒబీడియన్స్ అనేది ఈ పనిలో చాలా ముఖ్యమైనదని ప్రభు పేరట మీకందరికీ తెలియజేస్తున్నా. మీరు ఏది చేసినా దేవుని పరికొరకని చేయాలని మరి ఒకసారి మీకు అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని పిలుపులో ఈ పరిశుద్ధ పరిచర్యకు నీవు నేను అందరము జ్ఞాపకం చేసుకోవలసినది ఏంటంటే, కాల్ ఆఫ్ కన్విక్షన్, అంటే మన పిలుపునకు దృఢమైనటువంటి మనము నమ్మకము కలిగి ఉండాలా. ఎందుకంటే చీకటిలో మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి మరి వెలిగివ్వడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఆయన మీరు అందరికీ తెలిసిన రీతిగా 1 పేతురు 2:9 ఉన్నట్లుగా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెనుకలోనికి మిమ్మలను పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చీకటిలో ఉన్నటువంటి మనల్ని
మరి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ద లార్డ్ హ్యాస్ ఎన్లైటన్ అస్ టు బికమ్ ఏ విట్నెస్ టు ద లార్డ్ ఆ పరిచర్యకు మనము సాక్షులుగా ఉండటానికి ఆయన పిలిచినాడని ఆయన గుణాతిశయాలను ఆయన ప్రేమను ఆయన మన పట్ల ఉన్నటువంటి క్షమను ద కరుణ కటాక్షము వీటన్నిటినీ తెలియపరుస్తూ మనల్ని ఈ పనుల్లోకి పిలిచిన జ్ఞాపకం చేసుకుని ఆ దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతూ మరి లోకమంతటిని మార్పు చేయటానికి ట్రాన్స్ఫార్మ్ చేయటానికి రాజులైన యాజకులుగా తన సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనంగా మనందరిని పిలిచినాడని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము. అపొస్తల కార్యం 17వ అధ్యాయంలో 6వ వచనంలో మరి లోకమును తలక్రిందలు చేయవారు వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అట్లా వాడుకుంటాడేమో. తన పరిశుద్ధాత్మ శక్తితో మీకు దేవుని యందు అంత విశ్వాసము పరిపూర్ణ విశ్వాసం ఉంటే మీరు కూడా మరి లోకాన్ని తలకిందలు చేయగలిగి అంటే చెడునంతా తీసివేసి చీకటిని తీసివేసి మరి వెలుగులోనికి వెలుగు సంబంధులుగా మీరు అందరిని తీర్చడానికి దేవుడు మిమ్మల్ని పిలిచినాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రత్యేక దినంలో ఇంకొకటి చెప్తున్నా, యువర్ కాల్ ఈజ్ కరేజ్. ధైర్యంగా ఉండాలి. నాకు పలాని స్థలం వద్దు, పలాని స్థలం కావాలా, డోంట్ మేక్ ఇన్ఫ్లుయెన్స్ బై యువర్ సెల్ఫ్. మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అవన్నీ కాదు. మనమందరము ఎందుకంటే ప్లీజ్ డిపెండ్ అపాన్ ద పవర్ ఆఫ్ గాడ్, ప్లీజ్ డిపెండ్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. అప్పుడు నీ ఓన్ స్ట్రెంగ్త్ మీద, మన యొక్క బలం మీద కాకుండా దేవుని మీద ఆధారపడితే వీ విల్ బికమ్ ఏ గ్రేట్ డిసైపుల్స్. లైక్ దానియేలు సింహభవన్లో నుండి ఎట్లా మరి దేవుడు రక్షించినాడో, నిన్ను కూడా అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగైనా కూడా రక్షిస్తాడు. కాబట్టి దానియేలుకి ఇచ్చినటువంటి ధైర్యం మనకిస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి మన మీ యొక్క పరిచర్యను కొనసాగించుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి చిట్ట చివరిది నేను చెప్పాలనుకునేది ఏంటి అనంటే, కాల్ ఫర్ సాక్రిఫైస్, కాల్ ఫర్ సాక్రిఫైస్. ఎందుకంటున్నానంటే నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. కొంచెంసేపు ఇక్కడ పరిచర్య చేసి ఇక్కడ బాగలేదని ఇంకో దగ్గర అట్లా కాదు. ఆయన ఎక్కడికి పంపించినా, ఎంతకాలమైనా, ఎంత బాగలేకపోయినా నువ్వు పరిచర్య చేస్తే అబ్బాడ డబ్బులు రావు, అబ్బా అక్కడ అంత శ్రమలు ఉంటాయి, అవన్నీ కాదు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే కానీ మరి ఫలించి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అది మామూలుగా ఉంటే, పైన ఉంటే దానికి విలువ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డే రోజు ఈ గ్రాడ్యుయేషన్ సర్వీస్లో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరికీ, ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నటువంటి బిడ్డలందరికీ నేను తెలియచేసేది ఏంటి అని అంటే, మీరు ఆ యొక్క కాల్ ఆఫ్ కన్విక్షన్, కాల్ ఆఫ్ కరేజ్, కాల్ ఆఫ్ సాక్రిఫైస్ జ్ఞాపకం చేసుకుంటూ మీ జీవితాలను మరి చాలా ఫెయిత్ఫుల్గా, ఒబీడియంట్గా, హ్యూమిలిటీగా, ఫర్గివ్నెస్ కలిగి బ్రతకడము ఎంతో మంచిదని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నిటితో పాటు నాకు కొన్ని చిన్న మాటలు చెప్పాలని అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ మినిస్ట్రీ, కొన్ని దాంట్లను మనము నెగ్లెక్ట్ చేస్తాం. కాబట్టి ఈ 7 గైడ్లైన్స్ మీకు చెప్పాలనుకుంటున్నా. మొదటిది, బీ రెడీ టు డూ ఎనీథింగ్. ఏ పనినైనా దేవుని కొరకు చేయటానికి నీవు సమర్పించుకోవాలి. మరి అది చిన్నదో పెద్దదో అవసరం లేదు, ఆ పని చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. డు నాట్ పోస్ట్ పోన్. రేపు చేస్తేలే ఏం చేయాలి కానీ ఈరోజు పోవద్దు అని అనుకోవద్దు. డు నాట్ పోస్ట్ పోన్. అది రేపటి దినం ఏం జరుగుతుందో మనకు తెలియదు, కాబట్టి ఈ దినం పని ఈ పని చేయండి. డూ ఎవ్రీథింగ్ ఆర్డర్లీ అండ్ డీసెంట్లీ చేస్తే మంచిది. డూ థింగ్స్ ఎక్సలెంట్లీ, మంచిగా చేయాలి. ప్రావబ్ 22:29 చూసినట్లుగా అది ఆ ఎక్సలెంట్గా పనిచేస్తే రాజులుగా కావడానికి అవకాశం ఉన్నది. మరి ఆల్వేస్ ఎయిమ్ ఎట్ క్వాలిటీ. క్వాలిటీ వర్క్ చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏదో చేయాలి కదా అని ఇంత పని చేసినాను కాదు, చేసినది ఏదో మంచిగా గుడ్ బిల్డర్గా చేస్తే మంచిదని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. డు నాట్ అవాయిడ్ హార్డ్ వర్క్. ఎక్కువ పని ఉందని అవాయిడ్ చేయడము కూడా మంచిది కాదు, అది మీరు గమనించాలి. ఎందుకంటే ఈ మినిస్ట్రీలో మరి మంచి హార్డ్ వర్కే ఉంటుంది, కానీ ఒక తప్పించుకుపోవడానికి ప్రయత్నము చేయకూడదు. నెవర్ సాక్రిఫైస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్విక్షన్ అండ్ కన్వీనియన్స్. వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని బీ మోటివేటెడ్, యువర్ లేబర్ ఇస్ నాట్ ఇన్ వెయిన్. ఈ రీతిగా చేస్తే నీ యొక్క శ్రమ వ్యర్థము కాదు. అందువల్లనే ఈ యొక్క సర్వీస్లో ఉంటున్నటువంటి మీ అందరికీ, గ్రాడ్యుయేట్ అవుతున్నటువంటి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రభు మిమ్మలను ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ యూ టు బీ ఎ బ్లెస్సింగ్. రెండవది,
మనుషులను పట్టే జాలరుగా చేయటానికి హీ ఈస్ ఫిల్లింగ్ బై ది వైస్ స్పిరిట్. కాబట్టి మీరు ఆ యొక్క ఆ పరిశుద్ధాత్మ శక్తితో ఆ యొక్క కృపలో ఎదగడానికి ప్రతి దినము వాక్యము చదవడమే కాదు, ధ్యానించడమే కాదు, మరి బుక్స్ కూడా చదవాలి. ముందు స్పెండ్ యువర్ టైం, వేకువనే లేచి ఆయనను వెతకండి, వేకువనే ఆయన వాక్యం చదవండి, ధ్యానించండి. మీరు చూడండి మీకు ఎంత ట్రాన్స్ఫర్మేషన్, ఎంత మార్పు చెందుతుందో మీ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో కూడా అంత మార్పు చెందుతుంది అని నా అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా ఉంటూ మరి దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్యకు ఆయన పిలుపునకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మాత్ర ఏక దేవుని నామమున మీ అందరికీ శుభములు, దీవెనలు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు, వారి ఫ్యామిలీస్కు, వారి ఫ్యూచర్ లైఫ్కు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుతాము. గ్రాడ్యుయేట్ అవుతున్నటువంటి బిడ్డలందరినీ 2016-21, 2017-21 వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. అనేకులకు ఆశీర్వాదకరముగా మలచి వారి జీవితములలో ప్రభు ఆత్మశక్తితో నింపమని తండ్రి తమ్మును తామునికి సమర్పించుకుని తండ్రి నీ పిలుపును అందుకున్నటువంటి వీరికి నీకు నమ్మకముగా నీకు లోబడి తండ్రి నీ చిత్తమును అనుసరించి నీ యొక్క కృపలో ఎదుగుటకు నీ పరిశుద్ధాత్మ ప్రోక్షణ నడుపుదలను దయచేయమని ఈ కార్యమును అంతటినీ నీ నామ ఘనత కొరకు వాడుతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసునామన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల తరపున 57th గ్రాడ్యుయేషన్ సర్వీస్ మరి ఈ విధంగా మరి మీడియా ద్వారా జరుపుకునటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమము ఈ విధముగా మరి ఈ కరోనా నేపథ్యంలో అనేకమైన కష్టాలు ఉండటం వల్ల మరి ఈ మీడియా ద్వారా మనం ఈ గ్రాడ్యుయేషన్ సర్వీస్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి గ్రాడ్యుయేషన్ సర్వీస్ ఇంత గొప్పగా జరగటానికి ముఖ్యులు, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ ద మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశి బాబు తండ్రి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా అవి చేసి గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్ను మరి అడ్రస్ చేస్తూ మాట్లాడబోతున్నటువంటి పెద్దలు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ సునీల్ భాను భూసి అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రారంభ ప్రార్థన జరిగించినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎన్వి గ్రేస్ భాను చాప్లిన్ అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి అతిథులను బట్టి ఉద్దేశించి మాట్లాడిన రిజిస్టర్ గారు రెవరెండ్ సిహెచ్ జోషి ఆనంద్ ప్రకాష్ అయ్య గారికి ఈ సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చైర్పర్సన్ రిమార్క్స్ని గురించి మాట్లాడినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశి బాబు చైర్మన్ ఎసిటీసీ తండ్రి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రిన్సిపల్ రిపోర్ట్ను ప్రజెంట్ చేసినటువంటి రెవరెండ్ డాక్టర్ ఏ జాన్ ప్రభాకర్ గారు ప్రిన్సిపల్ ఏసిటీసీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే స్పీకర్ గురించి చక్కటి మాటలు అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాద్ అయ్య గారు డీన్ ఆర్క్ ఇన్ఛార్జ్ డీన్గా వ్యవహరిస్తున్నటువంటి అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే గ్రాడ్యుయేషన్ అడ్రస్ చేస్తూ మరి చక్కటి మాటలు పలికినటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ సునీల్ భాను భూసి బిషప్ ఎమెరిటస్ ఏఈఎల్సి తండ్రి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈ పాండమిక్ సమయంలో విజ్ఞాపన ప్రార్థనలు మరి చేసినటువంటి ఫ్యాకల్టీ వారికి ప్రత్యేకంగా రెవరెండ్ ఎస్ విజయ్ కుమారి జోసెఫ్ అమ్మగారికి, అలాగే మరి ఫారిన్ పార్ట్నర్స్ కొరకు ప్రార్థన చేసినటువంటి రెవరెండ్ డాక్టర్ ఆర్ జీవకుమార్ సిడిఎల్ డీన్ అయ్య గారికిని, అలాగే ఇండియన్ పార్ట్నర్స్ కొరకు ప్రార్థించినటువంటి రెవరెండ్ ఎస్ఐ నిర్మల్ కుమార్ డీన్ బ్యాప్టిస్ట్ హాల్ అయ్య గారికిని, అలాగే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కొరకు ప్రార్థించినటువంటి రెవరెండ్ వై రాజేంద్ర ప్రసాద్ ఇన్ఛార్జ్ శ్రమదానం అయ్య గారికిని, అలాగే ప్రిన్సిపాల్ కొరకు ఫ్యాకల్టీ కొరకు ప్రార్థించినటువంటి రెవరెండ్ సిహెచ్ హెలెన్ సలోమి ఫ్యాకల్టీ అడ్వైజర్ అమ్మగారికిని, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కొరకు ప్రార్థించినటువంటి రెవరెండ్ ఎల్ అనిత అమ్మగారికిని, అలాగే స్టూడెంట్స్ కొరకు ప్రార్థించినటువంటి రెవరెండ్ ఎం రాజేశ్వర్ సాల్మన్ అయ్యగారు వార్డెన్ అయ్యగారికిని, అలాగే రెవరెండ్ డాక్టర్ డి జోసెఫ్ ప్రభాకర్ గారు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి చర్చెస్ కొరకు ప్రార్థించిన అయ్యగారికిని, అలాగే
పూర్వప విద్యార్థుల అలుమినై కొరకు ప్రార్థించినటువంటి రెవరెండ్ మిసెస్ ఏ రేవతి జాన్ ప్రభాకర్ అమ్మగారికి కూడా ఈ సమయంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి క్యాండిడేట్ను ప్రజెంట్ చేసినటువంటి జోషయ్య గారికి, ఎండియు గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ని ప్రజెంట్ చేసినటువంటి రెవరెండ్ ఎల్ అనిత అమ్మ గారు, ఎండియు డీన్ అమ్మగారికి, అలాగే మరి విద్యార్థుల యొక్క సతీమణులకు ప్రజెంట్ చేసినటువంటి రెవరెండ్ మిస్సెస్ ఎస్ అమూల్య నిర్మల్ కుమార్ డీన్ ఆఫ్ ఉమెన్ అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్ కొరకు ప్రార్థించినటువంటి రెవరెండ్ డాక్టర్ వి మాణిక్యరావు గారు, డీన్ పిసిటిఐ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే క్యాండిడేట్ను ప్రజెంట్ చేస్తూ ఓత్ నిర్వహించినటువంటి రెవరెండ్ ఏజాన్ ప్రభాకర్ ప్రిన్సిపల్ ఎస్సిటిసిఐ గారికి ప్రత్యేకంగా ఈ సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాక మరి గ్రీటింగ్స్ ప్రత్యేకంగా మరి ఈ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ని ఉద్దేశించి మరి గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి మిస్సెస్ ఏహెచ్ఎస్ కాంతి వెస్లీ మేనేజింగ్ డైరెక్టర్ సిఎంసి తెలంగాణ స్టేట్ అమ్మగారికి ఈ సమయంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే రైట్ రెవరెండ్ ఈ పుష్పలలిత బిషప్ ఆఫ్ నంద్యాల డయాసిస్ తల్లి గారికి ఈ సమయంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా ప్రభువ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. మీ మహాకృప చేత ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల గడిచిన 4 సంవత్సరములు బీడీ డిప్లొమా కోర్సులు, మాస్టర్స్ కోర్సు, సర్టిఫికేట్ కోర్సు చదివినటువంటి విద్యార్థుల కొరకు ఈ సభలో విద్యార్థులు ప్రభు వారి యొక్క వేదాంత విద్యను ముగించుకొని కళాశాలలో ప్రభు గ్రాడ్యుయేట్ను వారు పొందుతుండగా ఈ గ్రాడ్యుయేషన్ సమయంలో నాయన వారు తోడుగా ఉండి ఫ్యూచర్ మినిస్ట్రీస్లో దైవ సేవకులుగా ప్రభు సంఘాలలో పనిచేయడానికి సిద్ధపడుతుండగా బిడ్డలను ఆశీర్వదించండి. కోవిడ్ పాండమిక్ 19 ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కళాశాల ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, యాజమాన్యం ఆన్లైన్ల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహాయం చేశారు. మీకు వందనాలు. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రిన్సిపల్ గారిని, స్టాఫ్ని దీవించి ఆశీర్వదించండి. మా ప్రభు ఈ ఆన్లైన్లో పాల్గొన్న విద్యార్థులందరినీ దీవించండి. ఫ్యూచర్ మినిస్టర్స్గా వారిని సిద్ధపరచండి. సంఘాలలోనికి ప్రభువారిని సేవకులుగా వారిని పంపించండి, సహాయం చేయండి. మీరే తోడై ఉండండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ నిత్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు అందరికీ ప్రభు పరిచర్యలో మహానందముతో మీ పొరుగును తుదబెట్టించే వరకు కడదాకా ఆయన సేవలో పరిచర్యలో సాగుతూ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను బలపరచునుగాక. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమై సుప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వేణోపర్యంతము చాటుదాము, 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో, నిన్నాడుకోయుదుర నేడి వాగ్దతంబుతో, మన్నానగోరు భక్తుల నిండు మైత్రితో, మానవా ప్రేమతో చాటుదాము.
చాటుదాము చక్కని మార్గము సమీపమందు నుండునేమ చావు కాలము సదా నశించిపోవు వారికి సుభాగ్యము విదంబు చూపగోరి ఆశతోడ నిత్యము వినిపించుచుందాము చాటుదాము సత్యాసువార్తను